వెల్కమ్ టు అవర్ ఛానల్ నేర్మిలో సో ఇప్పటి వరకు స్వాతి నాయుడు అంటే మనందరికీ కూడా ఒక రకంగా తెలుసు అండ్ స్వాతి నాయుడు పర్సనల్ విషయం తెలిసిన వాళ్ళకి కూడా వేరే విధంగా తెలుసు అంటే ఆమె గురించి తప్పుగా అనుకున్న వాళ్ళకి ఆ వీడియోస్ చూసిన తర్వాత అరే ఏమే ఇలాంటిదా అని చెప్పి కూడా పొరపాటు పడిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకని స్వాతి నాయుడు టాపిక్ తీసుకొచ్చారు మళ్ళీ ఆమెని ఇంటర్వ్యూ చేయబోతున్నారు కొత్త ఏముంది అనుకుంటున్నారా అండ్ ఈ కాలంలో మనం అంటే ఎక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ చూసినా సరే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేటప్పుడు వైజాగ్ సత్య సో మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది వైజాగ్ సత్య ఏమంటారు వాళ్ళందరిని ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడం ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళతో పాటే ఉండడం అయితే ఇప్పుడు ఏంటంటే స్వాతి నాయుడు విషయంలో ఏంటంటే ఒక ఇష్యూ జరగడం జరిగింది మనకి రీసెంట్ గానే కుర్చి తాత ఒక ఏమంటారు తప్పు చేశారని లేకపోతే ఆయన మీద కేసు పెట్టారని చాలా పెద్ద రచ్చ కూడా చేశారు వైజాగ్ సత్య మరి అదే తప్పు ఈ రోజు వైజాగ్ సత్య చేస్తే దాని మీద మాట్లాడడానికి మన దగ్గర స్వాతి నాయుడు గారు వచ్చారు ఇంతకీ వైజాగ్ సత్య ఏం చేశారు ఏంటి అనేది తెలుసుకుందాం ఆవిడ మాటల్లోనే నమస్తే మామ్ నమస్తే ఎలా ఉన్నారు ముందుగా

ఎవరు లేరు లేరా ఉంటారు ఉంటారు అండ్ ఎప్పుడు మిమ్మల్ని ఏంటంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది మీరు ఎందుకు వచ్చారు ఈ టాపిక్స్ మీద మనం మాట్లాడుకోవడం అండ్ మీ वीडियोस కూడా నేను ఈ విధంగా చూడమన్నది జరిగింది అండ్ రీసెంట్ గా ఏంటంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వీడియో అవ్వాలి ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ నెక్స్ట్ ఎవరు కూడా ఇలా మోసపోకూడదు అటువంటి అంటే మంచితనం అనే ముసుగు కప్పుకొని చేస్తున్నవన్నీ కూడా బయట చాలా మందికి తెలియదు ఈరోజు దాని గురించి మాట్లాడడానికి ముందు మీరు వచ్చారు అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ వైజాగ్ సత్య నాకు తెలిసినంత వరకు వైజాగ్ సత్య ఏంటంటే అందరి టిక్ టాక్ స్టార్స్ కానీ ఫేమ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక కోఆర్డినేటర్ అని చెప్పి మాకు తెలిసినంత వరకు చెప్పాలి మీరు కూడా వన్ ఆఫ్ ద కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టీమ్ లేదు తొక్క లేదు ఇంకా బూతులు కూడా చెప్పొచ్చు ఏ బొక్క లేదు అంటారు కదా అట్లా అనమాట ఏం లేదు అక్కడ కథ ఇంట్లో తిను ఉంటాడు ఆ ఎవరైనా వస్తారు తనది ఒక రూమ్ ఉంటుంది అనమాట యూసఫ్ కూడా ఎవరైనా వస్తారు ఊరికే మాట్లాడతారు వెళ్తారు అంతే ఇంకా ఇంకా బాలు ఏదైనా షూటింగ్ ఉంటే పిలుస్తాడు బాలు వస్తాడు చేసుకుంటాడు అట్లా అనమాట అంతేగాని ఒక గ్రూపు టీము అట్లా ఏం లేదు ఎందుకంటే నాకు ఎప్పటినుంచో పరిచయం బాలు సత్య ఎట్లా అంటే వాళ్ళు ఒక కుకింగ్ షో చేస్తున్నప్పుడు ఒక ఆయన చేపిస్తున్నాడు సో మొత్తానికి ఏమైందేమో నన్ను కూడా ఒక ఎపిసోడ్లో చేయమని నన్ను పిలిచారు సమ్ బాలువా లేదా ఆ టీమ్ అతను పిలిచారనమాట పిలిచినప్పుడు నేను కుకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడే బాలు డిమాండింగ్ అంటే ఒక రోజు ఒక ఫోర్ షోస్ అనమాట కాస్ట్యూమ్స్ అంటే అసలు అయిన ఏం బాలు సేయింగ్ ఇప్పుడు ఇది కట్టుకో ఇప్పుడు ఇది కట్టుకో అట్లా అనమాట సరే ఓకే అప్పుడే సత్య నాకు పరిచయం అయ్యాడు అప్పుడే సత్య జిడ్డులాగా పట్టుకున్నాడు నేను అది అప్పుడు తెలుసుకోలేక అంటే ఎలా అంటే ఆ షో నాలుగు ఎపిసోడ్స్ పొద్దున సాయంతా అయిపోయింది వాళ్ళు మళ్ళీ వేరే షో చేద్దాం అన్నారు కానీ అగ్రిమెంట్ వేరే దగ్గర చేయకూడదు అన్నారు అట్లా ఇట్లా ఏదైనా చేస్తాం కదా అంటే నా వాళ్ళ అందరూ బతకాలి కదా ఒక దగ్గర నేను స్టిక్ అయిపోతే పాపం నన్ను నమ్ముకున్న వేరే ఛానల్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను అప్పుడే నేను అక్కడి నుంచి వేరే ఇంటర్వ్యూకి వెళ్తుంటే సత్య నేను కూడా నీతో వస్తాను అమ్మో సత్య అంటే ఊరుకోడు వైజాగ్ సత్య అనాలి సత్య అనొద్దు వైజాగ్ సత్య అనాలి ఎందుకంటే అంటే సత్య చాలా మంది ఉంటారేమో తెలీదు అట్లా అని చెప్పేసి పెట్టుకోవడం నాకు కొన్ని వాయిస్ మెసేజ్లు పెట్టాడు మధ్య గొడవైన తర్వాత దాంట్లో ఏం పెట్టాడు అంటే నేనే నీకు వరల్డ్ అంతా చూపించా అంటే అసలు ప్రపంచాన్ని నేనే నీకు పరిచయం చేశా అనేసి అన్నాడు ఆ సో అంటే దానికి సంబంధించి నేను ఒక వీడియో పెట్టాది ఇప్పుడు డిలీట్ చేసేసాను ఇంకా ఒకవేళ దాంట్లో ఉంటే వినపడేది ఎందుకంటే ఆ వాయిస్లన్నీ వాయిస్ అన్నీ నేను కూడా డిలీట్ చేసేసాను అనమాట నేను షాక్ అయిపోయినా ఒక్కదాన్ని నేను హైదరాబాద్ వచ్చి నేను ఎన్ని స్ట్రగుల్స్ అయ్యా నాకు తెలిసి ఇది నిన్న కాక మొన్న వచ్చి నాకు బాగా చూపించాను అంటాడు ఏంటి అసలు నాకు అర్థం కాలేదు అనమాట అంటే నా మమ్మీ కూడా ఏ రోజు అనలే నేను కన్నా నిన్న ఈయన ఎవరు అంతకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నా అయితే వాళ్ళు అలా బాలు పరిచయం అనమాట అప్పటి నుంచి సత్య పరిచయం అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు అయితే ఏంటంటే నేను ఎవ్వరికి తొందరగా నేను దగ్గర అవ్వను అంటే నేను అందరినీ హాయ్ బాయ్ అంతే తప్ప నా ఫోన్ ఒకళ్ళ నెంబర్ సేవ్ చేసుకోవడం కానీ నా స్టేటస్ అలా కూడా ఏం లేదు అంటే అంత హార్ట్ టచ్చింగ్ అంత రియాలిటీగా నాకు ఎవరు అనిపించలేదు ద వరల్డ్లో అందరూ మంచోళ్ళే కాదని నేను కానీ వాళ్ళ వల్ల నేను ఏ రోజున బాధపడడం ఎందుకు అని నేను నా నా లిమిట్స్ హై బాయ్ అంతవరకే తప్ప నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరనమాట అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు మీ ఇంటికి వస్తాను అది ఇది అంటే లేదు నేను బయట ఉన్నా అని నేను చెప్పేదాన్ని ఆ తర్వాత మొత్తానికి ఎట్ల కోట్ల మా ఇంటికి వచ్చాడు మామూలుగా కలిసి వెళ్ళాడు అట్లా మళ్ళీ తర్వాత మా పాప బర్త్డే ఉంటే వచ్చి వెళ్ళాడు ఆ తర్వాత కూడా చాలాసార్లు కలవద్దామంటే కలవలేదు ఆ తర్వాత మళ్ళీ నేను ఒక షో చేస్తున్నప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు నేను తనని పిలిచాను లేదా తనే వచ్చాడు మొత్తానికి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే షూటింగ్ వల్ల కుకింగ్ షో అనమాట సో స్వాతి గారు మీరు మెయిన్ జస్ట్ ఎవ్రీ కుకింగ్కి ఒక గెస్ట్ వచ్చిపోతుంటారంటే సరేనండి ఇప్పుడు సత్య ఉన్నాడు కదా సత్యకి రమ్మనండి అనేసి నేను అన్నాను వచ్చాక ఆన్ కెమెరానే ఏం మాట్లాడుతున్నాడంటే ఆ చేయించే వాళ్ళతోటి ఏ స్వాతి ఎందుకు వేస్ట్ నాకు చాలా మంది సెలబ్రిటీలు తెలుసు ప్రతి ఒక్క కుకింగ్ షోకి నేను ఒక కొత్త సెలబ్రిటీ తీసుకొస్తాను అంటే ఈయన మెయిన్ ఉండిపోతాడు కుకింగ్లో సెలబ్రిటీ మారుతుంటారు అనగానే నాకు బాధ అనిపించింది నాకు ఉన్న ఒక వీక్ పాయింట్ ఏంటంటే నేను ఆన్ ద స్పాట్ ఫైట్ చేయను ఎవరితోటి ఏదైనా Uh, chusta, barista, uh ఎంతవరకు అంతవరకు వన్ డే ఇట్ విల్ బ్లాస్ట్ అప్పుడు నేను మొత్తం బయట పెడతాను మీడియా ముందు కానీ లేదా నా మొబైల్లో వీడియో తీసుకుని చేయడం అట్లా చేస్తామన్నమాట తర్వాత తెలియన తర్వాత నేను అన్నాను వాళ్ళతో అన్నా సార్ మీరు నాకు షో ఇచ్చారు మనం ఇంకా పేమెంట్స్ అది అతను ఏంటండి మధ్యలో తను వచ్చి మొత్తం నేను ఉంటాను సెల్ అంటే ఈమె వేస్ట్ అలా ఎలా తను చెప్తాడని అప్పుడు మా ఇద్దరికి గొడవైంది నువ్వెంత నువ్వెంత తిట్టుకున్నాం మేమిద్దరం తిట్టుకుని అప్పటి నుంచి మాట్లాడుకోవడం మానేస్తాం మానేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఫోన్లు మెసేజ్ చేస్తున్నాడు మామూలుగానే నేను దూరం పెడతాను అందరికి వద్దని చెప్పేసి అన్న తర్వాత అలా కాదు ఇలా కాదు మాట్లాడదాం అన్న తర్వాత ఇంకా మామూలుగా తంది వైజాగ్ కదా సో ఇట్లానే చాలాసార్లు కాల్ మెసేజ్ చేస్తుంటే నేను దూరం పెట్టే నేను కలవలేదు తనతోటి అయితే ఎప్పటి నుంచి మేము కలిసి ట్రావెల్ చేయడం స్టార్ట్ అయ్యిందంటే రీసెంట్లీ నేను ఒకసారి వైజాగ్ వెళ్ళాను అనమాట అప్పుడు కూడా తను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కదా అరకు వెళ్తున్నావు కదా నేను కూడా మీతో పాటు వస్తాను అనేసి అన్నాడు ఇప్పుడు మనం అక్కడ దగ్గరికి వెళ్తుంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కదా ఇప్పుడు తనకి కూడా మనం రూము ఫుడ్డు ట్రావెల్ అన్నీ చూసుకోవాలి కదా ఆల్రెడీ నేను హస్బెండ్ పాప మమ్మీ డాడీ తమ్ముడు వీళ్ళందరం ఉన్నాం కార్లో వెళ్తున్నాం నేను అన్న సారీ సత్య అంటే మళ్ళా అది కూడా బడైన కంటే అలా అక్కడ వచ్చింది ఆ తర్వాత అప్పుడు కూడా నేను కొద్దిగా అవాయిడ్ చేశాను తను చాలా కాల్స్ చేశాడు అప్పుడు కూడా నేను కొద్దిగా అవాయిడ్ చేసేసాను ఆ తర్వాత ఏమైందంటే ఇంకా నేను నాకు పెద్దగా షూటింగ్స్ ఏమి లేవన్నమాట ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను తినేందంటే ఫోన్ చేసి కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీడియా పీపుల్ వస్తారు రోజు అక్కడికి రా స్వాతి మనం మాట్లాడదాము అని చెప్పేసి అంటే చాలా దగ్గర సత్య ఎట్లా అంటాడంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో ఇంటర్వ్యూ ఉందనుకో ఇద్దరికి కలిపి పెట్టండి అంటాడు అవును వాళ్ళు ఏమంటారంటే అంటే కాదండి సింగిల్ అంటే ఆహా అట్లయితే మేము ఇవ్వం కలిపి అయితేనే ఇస్తాం మేము లేపు అంటే చెప్తాడు సత్యనే చెప్తాడు నా ఉద్దేశం ఏంటంటే సత్య ఒక్కడే వీడియోస్ ఎవరు చూడరు వేరే వాళ్ళతోటి ఉంటేనే వాళ్ళని చూస్తారు కదా అట్లనే అని నేను నేను అనుకుంటున్నాను అలా అని తను చేస్తారు అలా చేస్తారనమాట అనమాట అయితే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నాకేంటంటే నేను ఆన్ కెమెరా ఎంత నేను షై లేకుండా చేస్తానో బయట ఐ ఫీల్ సో షై నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలన్నా ఎక్కడైనా మీడియా ముందుకెళ్ళి మాట్లాడాలన్నా నాకు ఏంటంటే నా పక్కన ఇంకొకళ్ళు ఎవరైనా తోడుండాలి అంటే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి ఐ డోంట్ నో దట్ ఆల్ అందువల్ల అనమాట సో నేను మా హస్బెండ్ ప్రతిసారి నాతో పాటైతే రాడు కదా ఎందుకంటే బేబీని కూడా చూసుకోవాలి అంటే సరే వైజాగ్ సత్య ఉండడం ఉంటే ఏంటంటే మేమిద్దరం కలిసి మీడియా ముందుకెళ్ళి మాట్లాడడానికి అట్లా నాకు కొద్దిగా కంఫర్ట్ అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయితో కలిసి తిరిగితే ఎవరైనా డౌట్ పడతారు వీళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉంది ఏంటి అని సో చెప్పాలంటే తను ఏ రోజు కూడా అంటే ఒక అబ్బాయి అమ్మాయి లాగా అట్లా ఏం లేదు మా మధ్య యాజ్ అ బ్రదర్ లాగా తను అందువల్ల ఏంటంటే నాకు అది కూడా ప్రాబ్లం లేదు తనతోటి ఈ రెండు పాయింట్స్ వల్ల నేను కూడా ఓకే క్లోజ్ ఓకే రోజు తను ఫోన్ చేయగానే చెప్పేటప్పుడు మీకు అంత సేఫ్టీ అంటారు అంటే నేనేమంటానంటే ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గే కావచ్చు ట్రాన్స్టాండర్ కావచ్చు అంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు బాలు కావచ్చు సత్య కావచ్చు ఏంటనేది ప్రపంచం అంతా తెలుసు సో మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళకి అమ్మాయిలు నచ్చుతారా అబ్బాయిలు నచ్చుతారా ఏంటి అనేది ఎవ్రీబడీ నో అయితే నేనేమంటున్నానంటే అంటే ట్రాన్స్జెండర్ గే తప్పు చేస్తే ఒప్పైతుంది అది రాంగ్ నేను అనేది ఏంటంటే ఎవరైనా ఎందుకు నువ్వు కొంతమంది ఎలా అంటారంటే నువ్వు మా మీద ఫైట్ చేస్తున్నావు మేము మా టీం అంతా తీసుకుని వస్తామంటే నాకు అర్థం కావట్లేదు ఎక్కడైనా ఉందా అమ్మాయి తప్పు చేస్తే పనిష్ చేయాలి అబ్బాయి తప్పు చేస్తే పనిష్ చేయాలి అంటే యాజ్ అ గే ఆర్ యాజ్ అ ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా మళ్ళాగా మనుషులే అన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినా దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది కదా మరి దానికి ఎందుకు వాళ్ళు మేము మా అందరిని వేసుకొని వస్తామంటే నాకు అర్థం కాలేదు అది అంటే మీరు ఒక మనిషిని చంపేసినా ఒప్పైపోతుందా అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతారు కదా అట్లా నేను అంటున్నా అలా చాలామంది ఇంతకుముందు కూడా నేను రాకేష్ మాస్టర్ షోలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ ఇట్లానే లేనిపోయిన ఆ బండాలను అమ్మిదేసింది దాని గురించి నా గురించి బ్యాడ్గా మీడియాలో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ఆ మదే అంటుంది నువ్వు మా గురించి మాట్లాడుతున్నా అంటే నేను మిమ్మల్ని కించపరిచి మాట్లాడట్లేదు నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అయితే నువ్వు తప్పు చేసినప్పుడు ఒక ఆమె తప్పు చేసిన అంటే వాళ్ళు అడుగుతారు ఎవరు తప్పు చేస్తారంటే ఇట్లా వాళ్ళన్న ట్రాన్స్జెండర్ అంటే దాంట్లో తప్పేముంది అట్లనే ఇప్పుడు వైజాగ్ సత్య తప్పు చేసినప్పుడు నేను చెప్తాను తప్పు అని వైజాగ్ సత్య ఎట్లా అంటే ఎదుటి వాళ్ళు ఏం తప్పులు చేసినా చెప్పాలి తనవి మాత్రం ఏం చెప్పకూడదు అది ఎలాగా కుదురుతుంది నేను అదే క్వశ్చన్ అంటున్నా మరి ఎదుటి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా మరి వాళ్ళని ఇది అన్నప్పుడు ఎలాగ తెలుస్తుంది అయితే ఇంకా అలా మేము బానే బానే ఉంది బానే ఉన్న తర్వాత ఏంటంటే ఇక వాళ్ళతో కలిసి నేను వెళ్తున్నప్పటి నుంచి ఎలా అంటే మనకి టీవీలో నైట్ ఒక షో వస్తుంది అనమాట ఇది కథ కాదు అని నేరాలు గోరాలు టైప్ దాంట్లో నేను కొన్ని షోస్ చూసి ఎట్లుంటుంది అంటే ఒక మనిషి మంచి మనిషే ఎగ్జాంపుల్ నేను చుట్టుపక్కల అందరూ మంచిగానే ఉంటారు కానీ వైజాగ్ సత్యాలు అంటే ఒక పర్సన్ పక్కన ఏం చేస్తారంటే చూసావా వాళ్ళందరూ నిన్నెంత గలీజ్గా మాట్లాడుతున్నారో వాళ్ళు అంటున్నారు నువ్వు వేస్ట్ అని ఇలాగా పది మంది నిన్ను ఇలా అంటున్నారు అంటున్నారు అనేసరికి ఇక్కడ మనిషికి ఏమవుతుందంటే నిజంగా ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అవునా నిజంగా అందరు నా గురించి అంత చండాలంగా మాట్లాడుతున్నారా నిజంగా అందరు నన్ను ఇట్లా అంటున్నారా అని మనకు ఒక నెగిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది ఎలా అంటే వైజాగ్ సత్య నన్ను ప్రతి దగ్గరికి తీసుకెళ్తాడు ఎలాకేమంటాడంటే వాళ్ళు నన్ను అన్నారు అసలు స్వాతిని ఎందుకు తీసుకొచ్చో ఆమె మంచిది కాదు ఇట్లా బ్యాడ్ గా చెప్తాడు అనమాట నిజంగా వాళ్ళు చెప్పరు తెలియదు అన్ని తెలుసు తనకి అన్ని తెలుసు అన్ని అయినా కూడా అలా చేస్తాడు నిజంగా అవతల పర్సన్ ఏమనరు కానీ ఇతని మధ్యలో పుట్టించి అట్లా చెప్తాడు అలా ప్రతి దగ్గర చెప్తాడు అయితే ఇప్పుడు తను పది మంది గురించి చెప్పాడు పది మందిలో కనీసం ఐదు మంది అన్న నాకు కాంటాక్ట్ ఉంటుంది కదా నేను అడుగుతా కదా ఏమండి మీరు ఎందుకు నా గురించి ఇలా బ్యాడ్ మాట్లాడారు అంటే ఎవరు చెప్పారమ్మా నీకంటే సత్య ఏం లేం లేదమ్మా వీఆర్ సో హ్యాపీ నువ్వు వచ్చినందుకు తను ఎందుకు అట్లా అబద్దాలు ఆడుతున్నాడు ఏంటి అట్లా నాకు చాలా సార్లు తెలిసింది ఇట్లా వైజాగ్ సత్య ఇట్లా అబద్దాలు ఆడుతున్నాడు అని చెప్పి కానీ ఇంకేంటంటే ఒక మనిషి కావాలని అబద్దాలు ఆడుతున్నాడు మనకు తెలిసినప్పుడు మనం ఎలా సరే నేను అంటాను మరి ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు వాళ్ళు అంటున్నారు కదా ఈమెకి ఎందుకు తీసుకొచ్చో ఈమె వద్దు అంటున్నారు కదా నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు తీసుకెళ్ళబాకు అని అయితే ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు కూడా పైకి కనిపించేది వేరు రియల్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నా అయితే ఇక ఏంటంటే వైజాగ్ సత్య కానీ ఉప్పల్ బాలు కానీ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎవరైనా నలుగురు ఉన్నాం అనుకో వేరే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నీకు నాయుడు కావాలా రేటు పదివేలు అంటారు ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో పడుకోను నేను వాళ్ళతో కనీసం హాయ్ కూడా చెప్పను మాట్లాడి అడుగుతున్నా ఓకే ఇప్పుడు వైజాగ్ సర్ఫ్ట్ కి కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి తీసుకెళ్తారా తీసుకెళ్ళినప్పుడు మీరు ముందుగా ఏమైనా చెప్తారా ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా మాట్లాడు ఇంత పేమెంట్ అని చెప్పి మీరు ఏమైనా మాట్లాడతారా ఒకటి ఏంటంటే అండి ఇప్పుడు నేను ఎవరినైనా పర్సనల్గా సెక్చువల్ గా మీట్ అవ్వాలి అంటే నా చుట్టూ ద వరల్డ్ ఉంది అంటే చాలా మంది ఉన్నారు నమ్మడానికి కారణం కూడా ఏంటంటే మీ ప్రీవియస్ సో అది వైద్య సత్య స్వాతి నాయుడు చెప్పి చేయించిందని కూడా అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక క్లారిటీ ఏం కావాలంటే ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవడంలో తప్పు లేదు చాలాసార్లు చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాను నేను ఒక్కదాన్ని వచ్చి హైదరాబాద్ వచ్చి నేను షూటింగ్స్ కోసం ట్రై చేశాను అలాంటప్పుడు చాలా మంది షూటింగ్ పీపుల్ ఎట్లా అంటే నన్ను శారీరకంగా వాడుకుని మోసం చేశారు ఆ తర్వాత నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటే మనం తనే ఎవ్రీథింగ్ తనే హస్బెండు పిల్లలు అంతా అనుకుని నేను అనుకున్నా కానీ వాళ్ళు నన్ను శారీరకంగా వాడుకోవడం మనీ పరంగా తీసుకుని మోసం చేసి ఇక కనిపించకుండా వాళ్ళు వాళ్ళ కోసం నేను వన్ ఇయర్ అట్లా ఏడ్చి 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 కానీ ఏ రోజు చేతులు కోసుకోవడం అట్లా ఏం చేయలేదు కానీ అంతకన్నా ఎక్కువ పెయిన్ అనిపించా ఆ తర్వాత మళ్ళీ వేరే పర్సన్ రావడం అరే నాకు వద్దు నాకు ఈ లవ్ లవ్కి వద్దు ఏమొద్దు అంటే లేదు అందరు అబ్బాయిలు ఒకలా ఉంటారా నేను నువ్వు అంటే నాకు ఇష్టం అని ఏదో లాగా ఇంటి ముందు నుంచోవడం వర్షంలో నుంచి ఇట్లా ఇట్లా ఏదేదో చేశారు డ్రామాస్ చాలా అలా ఉన్నప్పుడు నాకు ఒక ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అంటారు పిచ్ అంటారు ఉంటుంది కదా ఎట్లా అంటే మనం ఏం చేసినా వీడియో తీసి పెట్టడం అట్లా సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డ్ చేయాలి ఇది చాలా అది చాలా అని నేను అనుకోలేదు సో నేను నార్మల్గా షూటింగ్స్ చేయాలని అనుకున్నప్పుడు ఏంటంటే నాకు ఎక్కడ షూటింగ్స్ రాలేదు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ చెప్పులు అరిగేలా ట్రై చేసి ఫుడ్ తినక హాస్టల్లో ఉంటూ నేను ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు మా అమ్మ నాన్న చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు నాకు ఎప్పుడు డబ్బులు పంపించరు నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి సో మరి నాకు ఎట్లా డబ్బులు నాకు ఈ షూటింగ్ వాళ్ళు కూడా ఉన్నారంటే శారీరకంగా వాడుకుని వదిలేసే వాళ్ళే తప్ప అరే ఆ పిల్లకి కష్టాలు ఉంది తినదో లేదో సరే మనం వాడుకున్నాం ఒక రూపాయి ఇద్దామన్న నా కొడుకులు కూడా ఈవెన్ ఈ నీరోజు కూడా చెప్తున్నాను కదా షూటింగ్ వాళ్ళ సంగతి షూటింగ్ వాళ్ళు రూమ్ లోకి వస్తావా పండుకుంటావా అని అడిగే వాళ్ళే తప్ప మనకి వాళ్ళ దగ్గర లేక కాదు మనకు ఒక పది రూపాయలు ఇచ్చినంత మాత్రమే వాళ్ళ ఆస్తి కరిగిపోదు కానీ దే డోంట్ టు గివ్ కానీ మన బాడీ మనం అంతా కావాలి వాళ్ళకి మళ్ళీ ఏ షూటింగ్లో రిఫర్ చేయరు ఇప్పుడు ఫంక్షన్స్ ఫంక్షన్స్కి అక్కడికి నేను వెళ్ళిన హాయి స్పాతి బాగున్న పలకరిస్తారు కానీ వాళ్ళకి సంబంధించిన షూటింగ్స్ కానీ ఏది హెల్ప్ చేయరు ఏమంటే నువ్వు బోల్డ్ చేస్తావు కదా అంటారు ఈ ఈ మధ్య నేను బోల్డ్ చేస్తాను నేను వచ్చినప్పటి నుంచి అయితే బోల్డ్ చేయట్లే కదా పుట్టినప్పటి నుంచి అయితే చేయట్లే కదా నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ పది పైన అవుతుంది మరి నేను ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయినప్పుడు ఏ ఒక్కళ్ళు నాకు పిలిచే అవకాశం ఇవ్వలేదు సో అలా ఉన్నప్పుడు ఏంటంటే నాకు కొన్ని రొమాంటిక్ షూటింగ్స్ అనేవి వచ్చాయి నేను ముందు వెనక ఆలోచించలేదు ఎందుకంటే నాకు డబ్బులు కావాలి నేను ఫేమ్ అయ్యేది కావాలి అండ్ హైదరాబాద్లో నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేనేం ఆలోచించానంటే చాలామంది షూటింగ్స్ మూవీస్లో కూడా బోల్డ్ క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి ఈరోజు ఏదో నేను సృష్టించింది కాదు చాలామంది చేస్తున్నారు ఇంతకుముందు ఇంకోటి ఏంటంటే నేను చేయను అంటే వాళ్ళు వేరే వేరే వాళ్ళైనా పెట్టుకుంటారు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనాలకి తెలవాలి నేను కూడా బ్యూటిఫుల్గా ఉన్నానని ఎందుకంటే మనం నార్మల్ లైఫ్లో ఉండేది వేరు కెమెరా ముందు మేకప్ తోటి ఆ లుక్స్ అనేది వేరు అది తెలవాలి జనాలకి తెలవాలి నేను కూడా మంచిగా యాక్టర్ ఉంది అది కూడా తెలవాలి యాక్టింగ్ కూడా అని చెప్పేసి నేను చేశాను టీవీ షోస్లో లేట్ నైట్ షోస్ చేశాను రొమాంటిక్వి చేశాను చేసిన తర్వాత ఎట్లా అంటే కొన్ని రోజులకి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అనేవి పూర్తిగా ఆగిపోయాయి అంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తే యూట్యూబ్ నుంచి వాళ్ళు చేశారు సో అలా అనమాట దాని తర్వాత ఎట్లా అంటే నా బాయ్ ఫ్రెండ్ నేను ఉన్నప్పుడు మేము కొన్ని పర్సనల్గా మేము ఉన్నప్పుడు ఇప్పుడు నేననే కాదు ఎవరన్నా లవర్స్ కానీ కపుల్స్ ఎవరన్నా కొన్ని వాళ్ళు సెక్చువల్గా ఉన్నప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ తీసుకోవాలని అలా తీసుకుంటారు సో అలాంటి వీడియోస్ కొన్ని అప్లోడ్ అవ్వడం అనమాట తర్వాత ఇక ఉంటారు కదా అందరికీ మంచి బాయ్ ఫ్రెండే దొరకాలని లేదు కదా నాకు ఒక సాడెస్ట్ బాయ్ ఫ్రెండ్ అందరు సాడెస్ట్ బాయ్ ఫ్రెండ్సే దొరికారు ఒక్కడు కూడా మంచి వాడు లేడు ఎందుకంటే ఒకవేళ మంచివాడు ఉంటే నన్ను పెళ్ళి చేసుకుని నాకు సపోర్టివ్గా నాయనకాలు ఉండేవాళ్ళు అట్లా ఎవరు లేరు సో అలా ఒక బాయ్ ఫ్రెండ్ ఏంటంటే నన్ను చీటింగ్ చేసి వేరే వాళ్ళతో నువ్వు ఉండి వీడియోస్ ఇస్తేనే నేను నీతో మాట్లాడతానని అలా అలా జరిగింది తప్ప ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక ఇప్పుడు ప్రాసిక్యూట్ అంటే ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని పడుకుంటే కదా సో ఈవెన్ సన్నీ కి కూడా ఒక యాంకర్ ఇట్లనే అడిగినారు ఆమె అదే చెప్పింది దాట్ ఈస్ డిఫరెంట్ దిస్ ఈస్ డిఫరెంట్ నేను కూడా అదే చెప్తున్నా పాన్ ఫిల్మ్స్ చేయడం వేరు ప్రాసిక్యూట్ చేయడం వేరు సీక్రెట్గా నాలుగు గోడల మధ్య డబ్బులు తీసుకుని పాడుకుని పైకేమో అవ్వా చూసేవాళ్ళు ఇట్లా ఇట్లా అని చాలామంది నీతులు మాట్లాడతారు ఈవెన్ నా సర్కిల్లో కూడా నేను అలాంటి వాళ్ళని చూశాను ఐఎమ్ నాట్ లైక్ దట్ నేను వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ బాడీనే వాళ్ళు పనంగా పెట్టినారంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి తెలియదు నేను ఎవరిని తప్పనట్లేదు కాకపోతే నేనైతే ఎప్పుడు అలా చేయలేదు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు అలా సీక్రెట్ సీక్రెట్గా నాకు ఇష్టం ఉండదు ఏదైనా ఆన్ కెమెరా చేయమని మాట్లాడతాను మై లైఫ్ ఇస్ లైక్ ఓపెన్ బుక్ అనమాట అలా అలాంటప్పుడు నేను నేనే ఎవరితోటి మనీ తీసుకుని పడుకుని అట్లా లేనప్పుడు ఇంకా వైజాగ్ సత్యత్రు వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరూ ఇలా చెప్తారనమాట ప్రతి ఒక్కరికి మీకు స్వాతి నాయుడు కావాలా ఈమెరేట్ పదివేలు అని చెప్తారు ఎందుకు బాలు ఎందుకు సత్య ఇట్లా చెప్తున్నారంటే ఏ మజాక్ అంటున్నాం కాదు షూటింగ్కి అని చెప్తారు సత్య ఎట్లా అంటే ఇంకో రెండు స్టెప్పులు ఎక్కువ వేసేసి వీడియోస్ ఇప్పుడు నేను ఉన్నాను ఇట్లా మనం ట్రావెల్ చేస్తున్నాం మనకు ఇట్లా ఫోటో తీసి వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తూ పెడతాడు అంటే మేబీ అవతల వాళ్ళు కన్ఫర్మేషన్ అడుగుతారేమో నిజంగా స్వాతి నాయుడు ఎందుకంటే నా పేరు మీద లక్షల అకౌంట్స్ ఉన్నాయి వాటికి నాకు సంబంధం లేదు నేను ఎన్నో వీడియోస్ పెడుతున్నా అలాంటప్పుడు నా పక్కనే ఒక పర్సన్ ఉంటూ నా మీద ఇలా చేస్తున్నప్పుడు ఇంకా నాకు ఎంత బాధ అవుతుంది మీరు అప్పుడు అడిగాను అడిగాను అప్పుడు మేము ట్రావెలింగ్ లో ఉన్నాం అందరు ఉన్నారు ఎట్లాంటి ఏది అడిగినా నోరేసుకుని పడిపోతాడు నా మీద సత్య అయితే నేను అడిగాను అనమాట సత్య నువ్వు వేరే వాళ్ళకి నన్ను ఇట్లా ఫోటో తీసి పెడుతున్నావు మళ్ళా నాకే చూపిస్తాడు స్వాతితో పడుకోవాలనుందా ఇదా ఇరవై ఇరవై ఐదు వేలు రెడీ చేసుకు ఇరవై ఐదు వేలు చా ఇరవై ఐదు వేలు రెడీ చేసుకున్నాడు సత్యకి ట్రాన్స్ఫర్ చేశాడు నేను వెళ్ళి పడుకోను అప్పుడు ఏం చేస్తావు నీ మీ నీ ఇంటి మీదకి వచ్చా అతను ఫైట్ చేస్తాడు కదా అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు సరదాగా నీకు వచ్చానా షూటింగ్ చేసుకున్నాం అంతే అంతకు మించి నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవాలి ఎప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్ మోసం చేసి వదిలేస్తారు నా హస్బెండ్ వచ్చాడు నన్ను పెళ్లి చేసుకుని ఉన్నాడు నేను ఏదైనా షూటింగ్లో చేస్తా రొమాన్స్ కానీ ఏదైనా షూటింగ్లో చేస్తా ఆఫ్ కెమెరా వాళ్ళెవరో నేను ఎవరో నాకు అవసరం లేదు నా హస్బెండ్ ఉన్నాడు ఇప్పుడు ఏదో డబ్బుల కోసము ఎవరో పర్సన్ కోసం నేను ఒక తప్పు చేస్తే రేపటి రోజున నా హస్బెండ్కి ఎగ్జాంపుల్ తెలుస్తుంది నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అప్పుడు నాకే నా లైఫ్ ఏంటి సో నాకు ఆ లైఫ్ వద్దు నాకు అట్లా వద్దు ఒకవేళ పెళ్ళి కాలేదు సింగిల్గా ఉన్న అది వాళ్ళ ఇష్టం సో నేను సింగిల్గా ఉన్నప్పుడు కూడా నేను ఒకటే బాయ్ ఫ్రెండ్తో ఉన్నా పది మందిని మెయింటైన్ చేసి అట్లా కూడా ఏం లేదు అలా అని నేను అంటే నాకే చూపిస్తాడు తెచ్చి ఎందుకు సత్య ఇట్లా చేస్తున్నావు ఎందుకంటే స్వాచి నాయుడు కావాలా ఇది ఇదే మాట్లాడతారు నేను ఎన్నో సార్లు వాళ్ళకి హెచ్చరించాను మీరు ఇట్లా చేయొద్దు నాకు అంటే ఏంటంటే ఒక మనిషిని అందరి ముందు కించపరచాలి అనేది సత్యబాలు ఉద్దేశం అనమాట అయినా సరే మరి మీరు ఎందుకని వాళ్ళతో ట్రావెల్ చేశారు ఇంత చేసిన మిమ్మల్ని ఇంత చూసినా అంటే ఒక ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ సీరియస్ గా మాట్లాడతారు నాకేం చెప్తారు ఏ మేము జోక్ చేస్తున్నాము ఆ నిజంగా వాళ్ళు ఇస్తారా డబ్బులు ఎవరైనా నిజంగా డబ్బులు ఇస్తారా ఏంటి నీ ఫోటో ఈ ఫోటో పెడితే నిజంగా డబ్బులు ఇస్తారా అంట ఇప్పుడు సోషల్ మీడియాలో అదే కదా జరుగుతుంది నా ఫోటోలు వీడియోలు చూడాలంటే కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఆహా ఉంటాయి కదా అట్లాగా నా పేరు మీద వెబ్సైట్స్ పెట్టేసి దాంట్లో నా ఫోటోలు వీడియోలు చూడాలంటే మంత్లీ ఆర్ ఇంత పే చేయాలి సబ్స్ అదేదో ఉంది నాకు తెలీదు అంతగా వెబ్సైట్స్ అవన్నీ పెట్టారు ఏదేదో డాట్ కామ్స్ అవన్నీ ఇప్పుడు నేను అవి చెప్తే జనాలు నా నోట్లో చూస్తే అది నిజం అనుకుంటారు మళ్ళీ ఫేక్ గార్డు ఈ వీడియో కట్ చేసి వాడు దాంట్లో పెట్టుకుంటాడు అట్లా నేను చాలాసార్లు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాను చాలా అకౌంట్స్ నేను రిమూవ్ కూడా చేయించాను కానీ ఎలా అంటే నా కొడుకులు నా పేరు మీద డబ్బులు తినడం మరిగారు కదా అంటే నేను ఇలానే చెప్తున్నా డైరెక్ట్గా నా పేరు మీద ఎవరైతే ఫేకు అంటే నేను కాని దగ్గర లైవ్ ఎట్లా పెడతారు ఇప్పుడు నా అకౌంట్ కాదు ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అసలు నాదేది కాదండి నాది ఏది కాదు అయితే ఏంటంటే ప్లస్ మైనస్ ఏంటంటే నేను పెట్టిన ఛానల్స్ ఎగిరిపోతాయి అది యూట్యూబ్ గానీ ఇన్స్టా గానీ ఇన్స్టా రీసెంట్లీ నేను వాడడం స్టార్ట్ చేశాను నిజంగా నాకు ఇన్స్టా వాడడం కూడా రాదు రీసెంట్లీ అందరు వాడుతుంటే ఓహో అందరు వాడుతున్నారు మనం కూడా వాడదాం ఎందుకంటే వాళ్ళు ఎవరు నన్ను వీడియోలోకి తీసుకోవట్లేదు నాకు బాధ వేసింది అనమాట అందరూ ఇట్లా నాకు అవాయిడ్ చేస్తున్నారు అసలు ఒకరితో మనకేం సంబంధం నేనే చూస్తుంది చూస్తే నా పేరు మీద ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అకౌంట్స్ ఫేకే కానీ ఫాలోవర్స్ అనేది రియల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ ఇంకో బాధ అనిపించి ఇంతమంది మోసపోతున్నారా నా పేరు మీద ఎందుకంటే నేను కాని దగ్గర లైవ్ పెడుతున్నారు అక్కడ చాటింగ్ పెడుతున్నారు ఏదేదో ఫోన్ నెంబర్లు పెడుతున్నారు ఎవరెవరో డబ్బులు వేయించుకున్నారు అంటే అసలు పర్సన్ నేను నేను ఫ్రీగా ఫోటోలు వీడియోలు పంచుతున్నాను పబ్లిక్ లాగా కానీ నాకు లేదు అది అందరూ నా పేరు మీద డబ్బులు సంపాదించుకుని బతుకుతున్నారు అనమాట అట్లాంటప్పుడు నేను చెప్పినప్పుడు కూడా గొడవలైనాయి వైజాగ్ సత్తాకి నాకు గొడవలైనాయి బాలుకి కూడా చెప్పా కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మారరు వాళ్ళ ఇది వాళ్ళే మీ విషయంలోనే ఇలా ఉంటారా లేకపోతే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ లోనే వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు ఇట్లానే ఉంటారా నాకు నాకు వేరే అమ్మాయి కూడా చెప్పింది అంటే నేను ఈ మ్యాటర్ ఎందుకు చెప్తూ చెప్పాల్సి వచ్చింది అంటే రీసెంట్లీ వేరే అమ్మాయి కూడా చెప్పింది నాకు నేను వేరే అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయి తోటి పడుకో ఆ కమిషన్ తీసుకుని ఆ అమ్మాయికి ఎంతో ఇచ్చి అని కూడా నాకు వేరే అమ్మాయి వేరే అమ్మాయి అమ్మాయిలు చెప్పారు వేరే అమ్మాయిలు చెప్తే నేను అన్నా అంటే ఇప్పుడు గర్ల్స్ గర్ల్స్ ఫ్రీగా మాట్లాడుకుంటారు కదా అలా ఎలా అంటే లేదు అక్కడే మంచం కింద ఇంకో బెడ్ ఉంది అది బయటికి లాగి అక్కడ వేస్తాడు అట్లా అని చెప్తే సరే అది వాళ్ళ ఇష్టం మనకి ఎందుకు అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకున్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు వైజాగ్ అది పరిస్థితి ఎట్లుంటుందంటే ఇప్పుడు సపోజ్ తను నేను ఫ్రెండ్స్ అనుకుందాం ఇప్పుడు మచ్చ వాళ్ళ అక్క చెప్పిందంట స్వాతి నాయుడు వస్తే మేము షూటింగ్కి రాము అన్నప్పుడు మరి నీకు నేను కావాలి కదా మరి వాళ్ళని వదిలేయచ్చు కదా వాళ్ళని వదిలేదు వాళ్ళని తీసుకుని అన్ని షూటింగ్స్కి తిరుగుతున్నాడు నేనే పక్కన ఉన్నా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు పిలిస్తే నేను వస్తాను ఇంకా ఏదైనా షూటింగ్స్ అట్లా ఏదో షూటింగ్స్ అంటే పెద్దగా నాకు ఒక రూపాయి కూడా రాదు నేను రోజు పొద్దున్న వెళ్తే రాత్రి వస్తే నాకేం రాదు ఊరికైనా ఏదో ఇంటర్వ్యూస్కి పిలుస్తాడు కానీ ఏం పేమెంట్స్ ఉండదు

వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేది కూడా అంటే వాళ్ళకి కూడా తిను ఏమంటారు ఇది చేసేసాడు ఏమంటే మీరు ఏంటంటే లేదండి మేము సత్యతో మాట్లాడుకుంటాం అట్లా అంటే డైరెక్ట్ పర్సన్ నేను ఉంటే వాళ్ళు అలా అలా చే అలా చేశారనమాట అయితే అలా జరిగింది నేను సత్య వాళ్ళ ఇంట్లో ఉంటే నన్ను వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి నేను ఇప్పుడే వస్తాను అబద్ధం ఆడేసి కుర్చీ తాతను తీసుకుని వెళ్ళి వేరే ఛానల్కి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేసి బర్త్డే ఇది చేశాడు నేను మీ ఇంట్లో ఉన్నాను కదా నువ్వు పిలిస్తేనే కదా వచ్చావు మరి నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా అంటే ఆన్ ద స్పాట్ తను కళ్ళు కప్పేసి అబద్ధాలు ఆడేసి నన్ను మోసం చేసి తను ఏదైనా చేయొచ్చు కానీ మరి అయితే నేను ఫైట్ చేయలేదు కదా నేను యాక్సెప్ట్ చేశాను కదా అయితే ఏమైందంటే లల్లి అని ఒక ఆమె ఉందనమాట అదే రాకేష్ మాస్టర్ మూడో భార్య అని రోడ్డు మీద కొట్టింది ఆమె సో ఆమె వేరే ఫ్రెండ్ కూతురు బర్త్డే ఉందనమాట మా ఇంటి పక్కనే వాళ్ళ హౌజ్ ఆ రోజు బర్త్డేకి రమ్మని నన్ను పిలిచింది పిలిస్తే సత్యకి వద్దన్నారు నిన్ను రమ్మన్నారు అని సరే ఎప్పుడు అంటే త్రీ ఓ క్లాక్ అంటే మా హస్బెండ్ డీజే తిల్లు టూ ఆ రోజే రిలీజు మూవీ టికెట్ బుక్ చేశాడు నాకు ఫైవ్కి అయితే ఫైవ్కి వస్తానని చెప్పాను సరే అంది అడ్రస్ పెట్టలేదు అయితే ఇంకా మళ్ళీ ఫోన్ చేసి సత్యని కూడా రమ్మన్నారు అమ్మ మంచిదే కదా ఓకే మంచిదే అన్నా నేను అన్న తర్వాత ఫోర్ థర్టీకి మూవీ అయిపోయింది ఈమెయిల్ అల్లీ ఏం రెస్పాండ్ ఇవ్వలేదు ఈ లోపేమో సత్య ఏమ ఏమంటున్నాడు ఎక్కడున్న మూవీలో ఉన్నా నేను ఎక్కడున్నావు అంటే మూవీలో ఉన్నా అంటే కృష్ణకాంత్ పార్క్కి రా అంటే అయ్యో మూవీలో ఉన్నాను మూవీ చూసినాం ఎట్లా రావాలంటే మూవీ రా అంటే అదేంటి మరి లల్లి లల్లీని ఈయనే పరిచయం ఇంట్లో పెట్టుకుని వీడియోలు తీసుకుంటున్నాడు నిన్న మరి లల్లీ పిలిచింది కదా అంటే వద్దు ఏమైందంటే ఆ రోజు మధ్యాహ్నము రాకేష్ మాస్టర్ భార్య సత్య ఇంటికి వచ్చింది వాళ్ళు లైవ్ వీడియో పెట్టారనమాట లైవ్ పెట్టినప్పుడు ఏమైందంటే ముస్కాను వీళ్ళు వచ్చారంట ఏదో మనకి తెలియదు అది లల్లి చెప్పిందంటే ముస్కాన్కి వీళ్ళిద్దరూ ఒకటైపోయి మాట్లాడుతున్నారు అలా ఏదో జరిగితే అలా ఏదో వాళ్ళ ముగ్గురు ఏదో డిస్కషన్ జరిగింది జరిగితే సో నువ్వు వెళ్ళొద్దు అంటే తనకి నచ్చితే లలితో మాట్లాడతాడు తనకి నచ్చకపోతే మాట్లాడు సరే అది నీ ఇష్టం నాకు నా లైఫ్ నా ఇష్టం కదా నేను నచ్చిన వాళ్ళతో మాట్లాడతా లేకపోతే లేదు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నాడు అంటే తను మాట్లాడదు కాబట్టి మిమ్మల్ని మాట్లాడొద్దు అనేసి అన్న తర్వాత ఏమైందంటే సరే మేము ఈమె రెస్పాండ్ ఇవ్వలేదు నేను మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాను కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాను ఫోర్ థర్టీకి వెళ్ళాను వీడియో చేసి తీసుకున్నాం అంతా అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ దాకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా సత్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా రాకేష్ మాస్టర్ భార్య కూడా నా పక్కనే ఉంది అప్పుడు కూడా వేరే సత్యపాప మా బర్త్డేకి పిలిచింది కదా వెళ్దాం పదా బాగోదు అంటే వద్దు అనేసి అన్నాడు అన్న తర్వాత ఏమైందంటే ఇంకా మా హస్బెండ్ నాకు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నాకు పిక్ చేసుకోవడానికి ఎవ్వరలేరు ఈ మేమో స్వాతి ఫోర్ థర్టీ నుంచి వెయిట్ చేయడం నువ్వు నేను లొకేషన్ పెట్టలేదు కదా అంటే సరే నువ్వు ఎక్కడ ఉండే నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానంటే సరే నేను పిక్ చేసుకుంటాను అని ఆమె వచ్చి సత్య ఇంటి బయట ఉంది లోపల మాస్టర్ భార్య ఉంది మళ్ళీ వీల్ వీల్ ఫైట్ చేసుకుంటారు కదా నేను ఏం చేసినానంటే వద్దు ఆగు నేను బయట వస్తున్నాను అని నేను వెళ్తున్నాను వేరే వాళ్ళు ఉన్నారు నాకు డ్రాప్ చేస్తారని చెప్పా చెప్పగానే నేను పెట్టేసి నేను చెప్పాను నేను బర్త్డేకి వెళ్తున్నానని మెసేజ్ పెట్టా తను చూడలే మెసేజ్ చూడకుండా మళ్ళీ ఫోన్ చేసిండు నేను ఎవరు తీసుకెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అంటే వచ్చింది వచ్చింది ఇద్దరికి పడదు కదా ఆమె ఇంటి బయటనే ఉంది బైక్ మీద నాకు తీసుకొచ్చింది బర్త్డేకి వెళ్ళినా ఫైవ్ మినిట్సే కూర్చున్నా వాళ్ళు డ్రింక్ చేయమన్నారు నేను డ్రింక్ మానేసాను చేయట్లేదు అని చెప్పా ఫుడ్ కూడా ఏం తినలేదు నాకు అక్కడ కొద్దిగా అట్మాస్ఫియర్ అంత కంఫర్ట్ అనిపించలేదు మా హస్బెండ్ మా పాప కూడా వచ్చారు టూ మినిట్స్ ఉన్న కేక్ కట్ చేశారు వాళ్ళకి చెప్పకుండా వచ్చేసిన బయటికి వాళ్ళు అదే ఫీల్ అయ్యారు వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళనివ్వారని నాకు అర్థమైపోయి నేను బయటకు వచ్చేసిన అదే చెప్పిన చెప్తే ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టేసి మెసేజ్లు పెట్టాడు నీకు వైజాగ్ కన్నా నీకు లల్లీ ఎక్కువ అయిపోయిందా చూపిస్తా ఈ రోజు నుంచి నేనంటే ఏంటో ఒక్క షూటింగ్ నీ దగ్గరికి రానియను పెద్ద భా షోలో వాళ్ళు వద్దంటే నేనే నిన్ను పెట్టినా నెక్స్ట్ షోలో నిన్ను పెట్టుకోము నేనేంటో నీకు చూపిస్తాను నన్ను మోసం చే నేనేం మోసం చేశాను నేను అన్ని క్లియర్గా చెప్ప కదా ఇంకా చెప్పాలంటే తనే నన్ను చాలాసార్లు మోసం చేశాడు అయినా కూడా నేను సర్లే పోని అని నేను తనతో ఇది చేశా అని మూడు మెసేజ్లు పెట్టేశాడు పెట్టేసిన తర్వాత నేను తనకేం రిప్లై చేయకుండా సీదా ఫోన్ పట్టుకున్నా ఒక్కొక్క మెసేజ్ ప్లే చేసుకుంటూ దానికి నేను రిప్లేస్ చేశాను రిప్లేస్ చేసుకుంటూ నేను వీడియో చేసి పెట్టాను అనమాట పెట్టి అన్ని ఛానల్స్ వాళ్ళకి నేను లింక్ షేర్ చేశాను ఒక్క ఛానల్ వాళ్ళు కూడా అప్లోడ్ చేయాల అంటే ఎందుకు ఛానల్స్ వాళ్ళందరూ ఇప్పుడు మామూలుగా మనం అంటారు కదా జర్నలిస్ట్ మీడియా అంటే నిజమేముంది బయట పెట్టాలంటారు కదా మరి అలాంటప్పుడు ఒక అతను నిజస్వరూపం నేను చెప్తున్నప్పుడు ఒక్క ఛానల్ కూడా ఎందుకు అప్లోడ్ చేయలేదు నాకు అర్థం కాలేదు కనీసం వాళ్ళు ఏంటి అని కూడా నాకేం అడగలేరు సరే లింక్ పెట్టండి మళ్ళీ ఒరిజినల్ వీడియోస్ కూడా పెట్టా అయితే కూడా ఒక్కరు కూడా దేకను కూడా దేకాల సరే ఓకే పర్లేదు అట్లేం కాదు కానీ ఇప్పుడు తనకి అగెయిస్ట్ వీడియో కదా ఇది పెడితే మళ్ళీ వాళ్ళకి ఫైట్ చేస్తాడేమో సత్యనా మరి ఏమైందేమో తెలియదు ఇంకా కానీ అందరూ ఆయనకి ఫోన్లు చేసి చెప్పారు ఇలా స్వాతి వీడియో పెట్టింది మమ్మల్ని అప్లోడ్ చేయమంది వాళ్ళు చేయలేదు ఇదంతా తనకి వెళ్ళిపోయినాక తను మళ్ళా తన దాంట్లో ఇన్స్టాలో వీడియో పెట్టాడు నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ వీడియో పెట్టాడు వీడియో పెట్టిన తర్వాత నేను ఇంకొక వీడియో పెట్టాను అనమాట ఆ తర్వాత ఏమైంది ఇంకా కంటిన్యూ లల్లీ నాకు ఫోన్ చేసింది ఆ రోజు అయిపోయింది కదా ఇదంతా స్టోరీ లల్లీ ఫోన్ చేసి స్వాతి నీకు ముస్లిం వాళ్ళు వండిన ఫుడ్ అంటే ఇష్టం కదా మా మమ్మీ వచ్చింది ఫుడ్ వండుతుంది నీ కోసము నువ్వు మా ఇంటికి రా అనేసి అంది కొద్దిగా దగ్గరే నేను అనుకున్నాను ఫోన్లే సత్యతో కట్ ఆఫ్ అయిపోయింది కదా ఫోన్లే తిను నాకు మంచి ఫ్రెండ్ లాగా ఇప్పటి నుంచి అవుతుందేమో అని నేను అనుకుని చిన్న ఇంటర్వ్యూ ఉంది ఈ టాపిక్ గురించే వీళ్ళ ఇంటర్వ్యూ ఉంది లల్లి ఒక పంచే నువ్వు వస్తావా నువ్వు కూడా నాకు తోడు మాట్లాడదు అన్నాను అంటే ఆ కాదు నేను రాను నువ్వే మాట్లాడు నేను తర్వాత మాట్లాడుతూ అంది ఇదేంటి ఇలా అంది సరే ఓకే అనుకున్నాను అనుకున్న తర్వాత మొత్తం మెసేజ్లు పెడుతుంది తనకు పెట్టిందంట మెసేజ్లు నా వల్లే మీరు విడిపోయారని నీ వల్ల అని కాదు నీ బర్త్డేకి వచ్చిందని కాదు ఇలా చాలాసార్లు జరిగింది అని చెప్పాను చెప్పిన తర్వాత ఏమైంది మళ్ళీ ఫోన్ చేసి నీకు నిజం చెప్తా అంటుంది ఏంటి చెప్పన్న సత్య బాలు మా ఇంటికి వస్తున్నారు నిన్ను పిలవమన్నారు నీతో మాట్లాడతారంటే నువ్వు వాళ్ళకి ఎగైన్ గా వీడియో చేసి పెట్టావు కదా దాని గురించి మాట్లాడతారంటే నీతో చెప్పొద్దన్నారు అన్నారు అంటే అదేంటి అలాగా నువ్వు ఎందుకు నాకు అలా చెప్పి పిలిచావు అంటే అవును మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చాక సడన్గా నీకు తెలుస్తుంది కదా అంటే నేను ఎందుకు వాళ్ళని కలవాలి నేను కలవని వాళ్ళని నేను మాట్లాడను నా గురించి బ్యాడ్గా వీడియో చేసి పెట్టాడు కదా అవన్నీ అబద్ధాలు కానీ నేను తన గురించి చేసి పెట్టిన వీడియో అన్ని నిజాలు సో తను నా గురించి మన్ ఇప్పుడు తను చెప్పినవన్నీ అబద్ధాలు నేను మంచిదాన్ని వీడియో చేసి పెట్టమను అప్పుడు ఆలోచిస్తా అని చెప్పా ఇక అమ్మాయి అయినా ఈనాట్లే ఫోన్లు మెసేజ్ ఫోన్ సైలెంట్ లో పెట్టి పక్కన పడేసాను నేను పక్క మా పాప పిల్లలు ఎట్లుంటారు కొద్దిగా ఇది ఇంకోటి ఏంటంటే నేను అన్నం కూడా తినలేదు అనమాట అన్నం తినలేదు వాటర్ తాగలేదు నిద్రపోల ఒక టెన్షన్ అంటే ఇన్ని రోజులు బట్టి కలిసి తిరిగితే తిను నా గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు నేను నిన్న కాల్ రికార్డింగ్ ఇప్పటివరకు ఏంటంటే వైజాగ్ సత్య అంటే నేను చూసినంత వరకు కొన్ని ఇంటర్వ్యూస్ లో కానీ అందరూ చెప్తా ఉంటారు వైజాగ సత్య లేకపోతే మేము ఇవాళ ఇక్కడి వరకు వచ్చే వాళ్ళం కాదు ఆయన వల్లనే మాకు ఇవాళ ఇంత వచ్చిందని చెప్పి వింటూ ఉంటాం ఓకే ఎటువైపు నేనే పొరపాటు పడుతున్నానేమో సత్య మంచివాడేనేమో అనే దాంట్లో ఉన్నా ఎప్పుడైతే మీకు కాల్ వీడియో రికార్డింగ్స్ విన్నాను నేను అంటే తన స్టేటస్ కూడా నాకు వస్తూ ఉంటాయి వాట్సాప్ మీరు విన్న కాల్ రికార్డింగ్స్ హాఫ్ ఏ అంతకన్నా దారుణంగా నాకు ఎన్నో వాయిస్ మెసేజ్ పెట్టాడు అయితే ఏంటంటే అంటే ఉమెన్ రెస్పెక్ట్ చేయాలి అవి నేను డిలీట్ చేసేసాను ఇట్లాంటివన్నీ చెప్పి నేను విన్న కాల్ రికార్డింగ్స్ లోనే మిమ్మల్ని చాలా చాలా బూతులు ఆది మాట్లాడలేదు చెప్పలేము కాబట్టి తిట్టడం అనేది నేను విన్నాను అండ్ ఉప్పల పాలు కూడా అట్లా మాట్లాడతాడు నేను అనుకోలేదు అన్నీ వాళ్ళిద్దరు ఒకటే అయ్య అట్లా అయిన తర్వాత నేను రానని చెప్పిన అమ్మాయి కంటిన్యూ మళ్ళీ కృష్ణకాంత్ పర్దర్ మీడియా ఉంటుంది మీడియా ముందు వద్దు అంటే ఎందుకు మీడియా ముందు వద్దు కలువు మీడియా ముందు కలిసి మాట్లాడాలి కదా ప్రాబ్లం ఏముంది అన్న తర్వాత అసలు నేను అమ్మాయికి చెప్పలేదు కదా కలుస్తానని వీడియో పెట్టలేదు ఇంకా ఫోన్లు చేస్తున్నారు బాలు సత్య సత్య కాదు బాలు ఫోన్లు చేసి నేను ఎత్తలే ఎవరు ఫోన్ బికాస్ నాకు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేదు తర్వాత ఏం చేస్తున్నాడు వేరే ఆకాశం ఇంకో పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోడు ఫోన్ చేస్తే ఏంటి చెప్పండి ఇంటి దగ్గరికి వచ్చి కలుస్తారు అంటే దేనికి కలుస్తారు మా ఇంటి దగ్గరకు అన్నా అన్న నువ్వు వాళ్ళ గురించి వీడియో పెట్టావంట కదా అంటే అంటే నేను పెట్టని వీడియోనే కనిపిస్తుందా మరి సత్య నన్ను తిడుతూ వీడియో పెట్టాడు కదా అది కనబడట్లేదు అంటే వచ్చి నువ్వు కలిసి మాట్లాడంటే నేను నా గురించి బ్యాడ్గా వీడియో పెట్టాడు కదా నా గురించి మంచిగా వీడియో పెట్టమని ఆ తర్వాతే నేను మాట్లాడతానన్నా అంటే సత్య ఏమంటున్నాడు ఏంటి బిల్డప్ చేస్తున్నావా నాటకాలు చేస్తున్నావా వచ్చి కలవమంటే బిల్డప్ చేస్తున్నావు మా వాళ్ళు అందరినీ వేసుకుని ఇంటి మీదకి వచ్చి నేను ఫైటింగ్ చేస్తా అంటే మా వాళ్ళు అంటే మా వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు గేస్కి కొంతమంది ఉంటారు కదా సర్కిల్ సర్కిల్ ఉంటది కదా ఇప్పుడు అలా అలా అనమాట అలా వాళ్ళని తీసుకొచ్చి ఇంటి మీద దాచి గొడవ చేస్తాను పోలీసులు నీకు కాల్ చేస్తారు నేను ఒకటే మాట అన్న సీదా ఏ స్టేషన్కి రావాలి ఆన్ ద స్పాట్ ఇప్పుడు వచ్చి మాట్లాడతా నువ్వు నాతో ఏం మాట్లాడద్దు నీ కూతురు మీదొట్టే అంటున్నాడు నే ఇప్పుడు రాకేష్ మాస్టర్ మూడో భార్యకి వైజాగ్ సత్యకి గొడవ ఏంటంటే ఈమె వాళ్ళ మమ్మీని తిట్టింది నేనేమంటానంటే నువ్వు సత్యాకి నాకు మధ్య గొడవ ఉన్నప్పుడు ఇద్దరం మాట్లాడుకోవాలి నా పాప ఏం చేసింది మధ్యలో త్రీ ఇయర్స్ బేబీ ఏం చేసింది నువ్వు నాకన్నా పెద్దోడవే కదా నీకు నువ్వు చదువుకున్నావు కదా నీ తమ్ముడి కొడుకు అంటే నీకు అంత ప్రేమ కదా నీ ఇంట్లో కూడా ఒక బిడ్డ ఉన్నారు కదా నా పిల్ల మీద ఒట్టే అని అవసరం నీకేముంది నీకేమవసరం అంతగానం తప్పు నేనేం చేసినా నేను అన్నా నా పిల్ల మీద ఎందుకు కొట్టేయమంటున్నావు మీరు రికార్డ్స్ విన్నారు కదా నా పిల్ల మీద ఎందుకు కొట్టేయమంటున్నావు కొడుకు మీద కూడా నువ్వు కొట్టేస్తావా అనేసి అన్నా నేను అంటే ఏమంటున్నాడు నేను తిడుతూ వీడియో పెట్టి నా ఇన్స్టాలో నేను నీ పేరు మెన్షన్ చేయలేదు కదా కానీ నువ్వు నా పేరు మెన్షన్ చేసి వీడియో పెట్టావు కదా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అది అంటే నేను అన్నాను సరే ఏ స్టేషన్కి రమ్మంటో ఇప్పుడు వస్తా నేను నీ వర్షన్ నువ్వు చెప్పు నా వర్షన్ నేను చెప్తాను అనేసి అంటే మధ్యలో బాలు వచ్చేసి స్వాతి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు వదిలేసేయండి నువ్వు వాళ్ళు తీయరంటే వీడియోలు నన్ను నేను తీసేయాలంటే వీడియోస్ నేను అన్న ఎందుకు నేను తీసేయాలి కనబడట్లేదా బాలు అనేసి అన్న కావాలంటే నేను మీకు పంపించిన రికార్డింగ్స్ మీరు అప్లోడ్ చేయండి జనాలకి కూడా తెలియాలి కదా అవి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి అన్ని డిలేట్ అయిపోయినాయి సరిపోతాయి అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత అంటే ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నారు నా మీద ఎట్లా అంటే ఇప్పుడు సంతోషం ఫిలిం అవార్డ్స్కి మేము ఒకసారి వెళ్ళినాము ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు వాళ్ళది ఏం తప్పు లేదు అని అనుకోరా అయితే జస్ట్ అందరితో ఫోటోలు దిగు అన్నాడు నేను ఐ ఫీల్ షాయీ నేను దిగలేదు అయితే ఏమంటాడు సంతోషం ఫిలిం అవార్డ్స్లో అంట నేను ఒకళ్ళతో రేట్ మాట్లాడానంట నైట్కి కావాలా పదివేలు అని అన్నావు నువ్వు వీడియో ఫుటేజ్ ఇస్తా అంటున్నాడు నిజంగా నాతో కలిసి ట్రావెల్ చేసిన అందరికీ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో మాట్లాడను వాళ్ళు వచ్చి హాయ్ చెప్తే చెప్తా ఇంకా అంతకుమించి ఎక్కువ ఏమైనా మాట్లాడుకో చిన్న స్మైల్ స్మైల్స్ వెళ్ళిపోతే అక్కడి నుంచి గొడవ పడను ఏం మాట్లాడను అసలు ఫోన్ వచ్చినా ఎవరు ఫోన్లు మాట్లాడను ఎవరి మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వను అందరూ అదే అంటారు నువ్వు అంటే ఫేక్ పీపుల్ ఎక్కువ ఉన్నారు అలాంటిది నేనంటే ఒక మనిషితో డైరెక్ట్గా ఇట్లా మాట్లాడని చెప్తే నాకు షాక్ అయిపోయింది ఇట్లా చెప్పేసి అంటే అట్లా అబద్ధాలు ఆడుతున్నాడు అనమాట మళ్ళా ఇంకొకసారి వచ్చేసి తిరుపతి నుంచి ఒక పర్సన్ వచ్చాడు అదేంటి లక్డీ కపుల్ హోటల్లో ఉన్నాడు వన్ టైం కలిస్తే ముప్పై వేలు ఇస్తాడు నూరా నూరా అంటే నేను అన్న నువ్వు రోజే పరిచయం అయ్యావా నాకు ఇన్ని రోజులు బట్టి ఉన్నావు కదా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా ఎందుకు మళ్ళీ నువ్వు సరే ఒక పంచద్దాం మనం వెళ్ళి కలిసి వచ్చేద్దాం అంటే ఇప్పుడు ఒక షూటింగ్ వాళ్ళ దగ్గరికి మనం మాట్లాడాలంటే నేను వస్తాను ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆ సెన్స్ తో ఉన్నారని నువ్వు నాకు చెప్పాక మళ్ళీ నేను ఏమోఖం పెట్టుకుని అక్కడికి ఎందుకు వస్తా నేను అయిపోయింది కదా ఆ తర్వాత ఏమైంది మళ్ళీ ఏమైందో తెలీదు తర్వాత మళ్ళీ నాకు చెప్పాడు ఏదో ఉప్పల్ బాలు వెళ్ళాడంట వాళ్ళు గోల్డ్ పోయింది అని తనని అక్కడ బంధిచ్చేశారంట ఆ తర్వాత మళ్ళీ వేరే మళ్ళా వేరే ఇంకొక ఆమెని తోడు తీసుకుని అక్కడికి వెళ్ళి వచ్చారంట ఆ పర్సన్ ఎందుకు కేసు పెట్టలేదంటే తన వైఫ్ కి తెలియకుండా వచ్చాడంట ఇట్లా ఏదో గందరగోళం ఏం జరిగిందో అని చెప్పారు సరే అని చెప్పిన చెప్పిన తర్వాత ఇంకా అట్లా చాలా రూడ్ గా మాట్లాడుతున్నాడు అనమాట నాతోటి బాలు ఏమంటున్నాడు ఇదంతా వదిలేయండి రేపు మళ్ళీ మనం కలిసి తిరిగే వాళ్ళమే కదా నువ్వు వీడియోలు డిలీట్ చేయ అంటే నా గురించి వీడియో చేసి పెట్టమని మంచిగా అంటే నువ్వు రా అంటున్నారు నేను వస్తే వీడియో పెడతానంటే ఆహా లేదు అన్న తర్వాత ఏమైంది ఇంకా తర్వాత మొత్తానికి బాలు కాంప్రమైజ్ చేస్తున్నాడు నాకు కూడా ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యాపీ ఒక పాప తోటి ఇంకో ఈ గొడవలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గొడవలు అంటే ఇష్టం ఉండదు నేను చాలా దూరం ఉంటా తప్పని పరిస్థితి అయితే పడతా మళ్ళీ ఏమంటున్నాడు నువ్వు చమ్మక్ చంద్ర ఇది ఏవేవో టాపిక్ తీస్తున్నాడు పాతవాన్ని సి చమ్మక్ చంద్రకి నాకు ఏం గొడవైంది తను నిన్న ఏం మోసం చేశాడు ప్రపంచం అంతా తెలుసు మధ్యలో ఇతను తనకి సపోర్ట్ చేస్తే వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకో నువ్వు కూడా వెళ్ళి కానీ దానికి నీకేం సంబంధం నీ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు పాత వాళ్ళందరికీ ఎందుకు తీసుకొస్తాడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు తెలియదు మళ్ళా వరల్డ్ ని నాకు చూపించా తినే నాకు అన్ని ఇప్పించా షూటింగ్స్ అని అంటున్నాడు ఏమంటాడు నువ్వు అంటా అంటే స్వాతి నాయుడికి సెకండ్ ఇన్నింగ్స్ నేనే ఇచ్చా అంటాడు ఏమి ఇచ్చావు నువ్వు నాకు ప్రజలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నన్ను ఇష్టపడుతున్నారు అప్పుడు నాకు ఎక్కువ షూటింగ్స్ ఉండేవి ఇప్పుడు తక్కువ షూటింగ్స్ ఉన్నాయి ఏ మనిషికైనా లైఫ్లో ఒడిది వస్తాయి మళ్ళీ ఏంటంటే పెద్ద బాస్ షూటింగ్కి వెళ్తే అందరికి ఐదు వేలు పదివేలు పేమెంట్లు నాకు పదిహేను వందల పేమెంటు అది కూడా వైజాగ్ సత్యనే షో వాళ్ళకి చెప్పాడు పదిహేను వందలే ఇవ్వండి మీకు పేమెంట్ నాకు ఎంత బాధ అవుతుంది నేను వాళ్ళని అడిగాను విజ్జుని అడిగాను విజ్జు గారు ఏంటండి మరి పదిహేను వందలు అంటే వేరే వాళ్ళకి ఎంత ఇచ్చారో కూడా నాకు అప్పుడు తెలీదు ఆ పేమెంట్ నాకైతే తక్కువ అంటే అమ్మ సత్యనే చెప్పాడు నీకు ఇంతే ఇవ్వమని అంటే అదేంటి ఫ్రెండ్ అంటే హెల్ప్ చేయాలి కదా అలా ఎందుకు మళ్ళీ వైజాగ్ సత్యకి రెండు వేలు పేమెంట్ నాకు పదిహేను వందలు బాలుకి ఐదు వేలు మచ్చకి పదివేలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అనమాట అయితే వాళ్ళు ఏమన్నారు సరే అమ్మా సత్యకి చెప్పకో నీకు పర్ డేకి టూ థౌజండ్ ఇస్తాంలే ఇంకా ఫిక్స్ చేసే ఇంకా వాటిని ఫిక్స్ చేసేసరికి ఇంకా నేనేం మాట్లాడను అట్లా చెప్పాడు నేను అది కూడా అడిగాను ఆ మళ్ళీ ఏమంటాడు వాళ్ళు అసలు నిన్న వద్దన్నారు నేనే షోలో అంటాడు బరి లెక్క పెళ్లికి వెళ్దాం రమ్మని అన్నాడు నాకు ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ కారు చిన్న కారు మొత్తం క్లోజ్ ఉంది చాలా దూరం ట్రావెల్ చేసాము కార్ అడగలనుకు లేకపోతే అంటే ఈ జనాలు ఎప్పుడు బెంచ్ కార్ మొహమే ఎరగరు ఓ బెంచ్ కార్ అంటే ఇలా ఉంటదా యాక్చువల్లీ ప్రపంచానికి ఎలా చెప్పారంటే మేమందరం వెళ్తున్నాం అని కానీ అందరం వెళ్ళలే దుర్గారావు టిక్ టాక్ అంటారు కదా వాళ్ళు కప్పులు బాలు సత్య వీళ్ళే నన్ను వదిలేశారు అక్కడే ఏమంటే నేను వద్దన్నారు వాళ్ళు ఎందుకంటే నువ్వు పాన్ వీడియోస్ చేస్తావు కదా ప్రతిదిదే ముక్క వాళ్ళు నిన్ను వద్దన్నారు వీళ్ళు నిన్న వద్దన్నారు వీళ్ళు వద్దు వాళ్ళు వద్దున్నారు మళ్ళీ రోజు ఫోన్ చేసి పిలుస్తాడు సో అత ఏం చేస్తున్నావు వచ్చేసే నేను టైం సెన్స్ బాగా ఎక్కువ నాకు నువ్వు తొమ్మిదిన్నర ఉండే నేను తొమ్మిదిన్నరకు ఉంటాను నేను వాళ్ళ ఇంట్లో కూర్చున్నాక మెల్లగా అదేమంటారు గీజర్ పెడతాడు అదే వాటర్ హీట్ చేస్తారు కదా అది పెడతాడు బకెట్లో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అవుతుంది మెల్లగా స్నానం చేసి వస్తాడు మెల్లగా 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 అక్కడికి వెళ్ళాక ఇంకా టూ అవర్స్ పడుతుంది నాకు ఆ విషయం తెలుసు మా ఆయన కూడా అంటాడు ఎందుకు ఆయన కూడా ఏంటంటే మనం ఏదో అది అంటే నేను ఎదుటి మనిషికి ఇచ్చే గౌరవం అనమాట అట్లా షూటింగ్ కూడా ఏదన్నా అంటే అట్లా అనమాట అట్లా జరుగుతుంది చద్దన్ కాంతి ఒకటి వైద్య సత్య ఇన్ని చేస్తున్నాడు మీ పట్ల అందరి విషయంలో ఎలా ఉన్నాడో అది సెకండరీ బట్ స్వాతి నాయుడు విషయంలో ఏంటంటే ఇన్ని మీరు చూస్తూనే ఉన్నారు ఏ ప్రతి సిచ్యువేషన్ లోనే ఫేస్ చేస్తానే ఉన్నారు మరి అటువంటి ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకంటే బయటికి రాలేకపోయారు దాని నుంచి వాళ్ళు రానివ్వలేదా లేకపోతే మీరు అరే ఇప్పుడిప్పుడే మళ్ళీ నేను తెలుస్తున్నాను ఇప్పుడు వీళ్ళ నుంచి నేను బయటకు వచ్చేస్తే మళ్ళీ నాకు ఈవెంట్స్ రావేమో లేకపోతే ఇంటర్వ్యూస్ అని అట్లా ఏమైనా మీరు ఫీల్ అయ్యారు వాళ్ళ వల్ల నాకు వచ్చిన ఈవెంట్స్ ఇంటర్వ్యూస్ ఏమీ లేవు ఓన్లీ వాళ్ళతో కలిసి తిరగడం అంతే తప్ప వాళ్ళ వల్ల నాకు వచ్చింది ఏమీ లేదు అండ్ ఇప్పుడు నేను వైజాగ్ సత్య గురించి ఇట్లా మీడియా ముందు మాట్లాడుతున్నాను కదా తన నిజస్వరూపం ఇప్పుడు బాలు సత్య ఇద్దరు జింగ్లీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనేసి అందరు అంటారు కదా మరి అలాంటిది కొన్ని రోజుల క్రితం నేనే సాక్షి నేను పక్కన ఉన్న వైజాగ్ సత్య మొత్తం బాలు గురించి మీడియా ముందు చెప్పాడు అన్ని ఛానల్స్కి వెళ్ళడం ఏమైందంటే బాలు నువ్వు ఎవరి వల్ల ఫేమస్ అయ్యావంటే నాకు నేనే ఫేమస్ అయ్యా వైజాగ్ సత్య వల్ల కాదు అని చెప్పాడంట కాదట వైజాగ్ సత్య వల్లే బాలు ఫేమస్ అయ్యాడు నేను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తీసి ఇది చేసి అది చేసి అది చేసి ఇది అని మీరు ఇంటర్వ్యూస్ ఇప్పుడు కూడా చూడొచ్చు అని చెప్పేసి బాలుకి అగైనిస్ట్గా సత్య చాలా వీడియోలు చేసి పెట్టాడు అందరు అన్నారు ఛానల్ వాళ్ళు మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు కదా ఎందుకు మీరు తన గురించి ఇట్లా నెగిటివ్గా మాట్లాడుతున్నారు లేదు లేదని మళ్ళీ నెక్స్ట్ డే అదే మన నేను బాలుకి అదే మెసేజ్ పెట్టా నీకు తెలుసా మరి వైజాగ్ సత్య నీ గురించి అగెనిస్ట్ గా వీడియోస్ పెట్టుకొని అతను తన ఆ మెసేజ్ తను వినలేదు సరే పోనీ అని వదిలేసిన మెసేజ్ సోషల్ నెట్వర్క్ పెట్టినప్పుడు చూడలేదు తను చూడలేదు అయ్యి ఉండొచ్చు ఎందుకంటే చాలా ఘోరంగా మాట్లాడాడు అట్లా జరిగింది తర్వాత ఏంటంటే ఇన్ని రోజులు ఉన్న తర్వాత వీళ్ళు కదా గ్రూప్ గ్రూప్ ఆ గ్రూప్ ఏంటో నాకు తెలీదు సో గ్రూప్ అంటే ఏం లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెగ్యులర్ కలిసే వాళ్ళు వాళ్ళే అనమాట దాంట్లో చాలా మంది అసలు షూటింగ్ వాళ్ళే కాదు నార్మల్ వాళ్ళు కూడా అనమాట నూట ఎనిమిది మంది ఉన్న గ్రూప్ ఒకటి ఉండే ఉన్నప్పుడు నేనేమన్నానంటే మరి అందరూ గ్రూప్ అంటున్నారు మీడియా ముందు గ్రూప్ అంటున్నారు కదా మరి నన్ను ఏ గ్రూప్లో ఎందుకు చేర్చలేదు అనేసి అంటే సరే అని అడగ్గా అడగ్గా పెట్టారు పెట్టినప్పుడు ఏమైందంటే నేను రొమా అదేంటి ఐటమ్ సాంగ్ చే ఒక మూవీలో ఒక ఐటమ్ సాంగ్ చేశాను ఆ లింక్ పెట్టాను అనమాట లింక్ పెట్టగానే ఒక ఒక ఆమె ఒక పతివ్రత ఒక మెసేజ్ పెట్టింది దాంట్లో ఈ గ్రూప్లో పద్ధతి గల వాళ్ళే ఉండాలి పద్ధతి లేని వాళ్ళు ఉండకూడదు అని పెట్టింది పెట్టగానే వైజాగ్ సత్య ఓకే అక్క అని చెప్పేసి నన్ను గ్రూప్ లోంచి తీసేశాడు అప్పుడే మా ఆయన గోవా బుక్ చేశారు మేము గోవా వెళ్తున్నాం అనమాట గోవా అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కదా ఆ గ్రూప్లోంచి తీసేగానే ఓకే అక్క అని పెట్టగానే నాకు మనసు చాలా భారం అయిపోయింది ఇన్ని రోజులు బట్టి ఉంటున్నాను అంటే ఎవరితో వచ్చి పద్ధతి లేదు నాకు అని అనగానే ఓకే అక్క అని నన్ను ఒక్కదాన్ని తీసేశాడు అసలు నేను పెట్టిన వీడియోలో ఏం త తప్పు ఉంది ఒక ఐటమ్ సాంగ్ నేను చేసిన చేసింది ఒక్క రూపాయ ఒక్క రూపాయ అని అమ్మాయి అంటే అలుసా సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది దట్ దట్ ఈస్ నార్మల్ ఐటమ్ సాంగ్ దాని గురించి నాకు పద్ధతి లేదని అదే వద్దతో చెప్తే కాదక్క దీంట్లో తప్పేముందని నువ్వు ఫైట్ చేయాలి కదా ఆమెతోటి అనేసి నేను బాధపడ్డాను నేను ఏం మాట్లాడలే అయితే మళ్ళా ఏమైంది లేనవా అనేసి అన్నాడు నువ్వు మాట్లాడకు నాతోటి నువ్వు ఆమె చెప్తే ఎందుకు తీసు అంటే సరేలే గ్రూప్ తీసేస్తే ఆ మర్చిపోయా గ్రూప్లో లో అంటే ఏమంటున్నాడు తెలుసా గ్రూప్లో చేరిస్తే అట ఆ గ్రూప్లో అబ్బాయిలందరికీ నేను లాగేసుకుంటానంట నాకేం పని నేనెందుకు లాగ్ వాళ్ళ మాట్లాడుతున్నా నా ముందే సత్య బాలు ఇట్లాగే మాట్లాడతారు నా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడతారు అంత మా హస్బెండ్ ఉన్నాడు నా పక్కన మా డాడీ కూడా ఉన్నారు గోవా వెళ్ళినప్పుడు చూసి మా డాడీ అన్నారు నీకు ఎందుకు వాళ్ళతోటి ఇన్ని రోజులు ఎప్పుడు ఒక్కదానివే కదా నీకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు ఎప్పుడు ఒక్కదానివే నెట్టుకొస్తున్నావు నీ జీవితాన్ని షూటింగ్ ఉండని లేకపోని ఎన్ని అవమానాలు ఏదైనా గానీ ఈ రోజు ఎందుకు ఇతను నీకు తోడు అవసరం అంటే అట్లేం లేదు డాడీ ఏదో ఎప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నా కొద్దిగా ఐ ఫీల్ షాయ్ అందరి ముందు వెళ్ళాలంటే కదా ఇంత స్టార్టింగ్ లో కూడా అడిగా మిమ్మల్ని ఎందులో కూడా చూడలేదు సడన్ గా వీళ్ళలోని ఓకే అప్పుడు అనుకున్నా ఓకే వైజా సత్యం మిమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నట్టు మొత్తం వాళ్ళ టీమ్ లోని అన్నట్టు నేను మీకు స్టార్టింగ్ లో కదా అడిగాను అని చెప్పిన తర్వాత బాలు కూడా సపోర్ట్ అట్లనే చేసి చాలా బాధపడి ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేసాను మాట్లాడడం మానేస్తే ఒక అన్నయ్యతో ఇట్లా నేను మాట్లాడేది అంటున్నాడు మరి నువ్వెలా ఆమెకు సపోర్ట్ చేస్తూ నేను నేను తప్ప నువ్వు ఒప్పుకున్నావు కదా ఒప్పుకుని తీసేసా అని అప్పుడు మాట్లాడడం మానేసా బాలతోటి బ్రేక్ ఫస్ట్ ఒకసారి గొడవ అయింది ఏది వేరే సెలబ్రిటీలను తెస్తా అన్నాడు అప్పుడు కట్ ఆఫ్ అయిపోయింది సత్యకి నాకు మళ్ళీ ఇప్పుడు కట్ అయిపోయింది కట్ అయిపోయినాక ఇంకోసారి నేను ఇంకోతో మాట్లాడినాక మళ్ళీ ఫోన్లు చేసి అట్లా కాదు ఇట్లా కాదు గ్రూప్లో లేకపోతే ఏమి మాతో నువ్వు ఉండు అది ఇది మళ్ళీ మాట్లాడదాం రా అని పిలిచారు సత్య బాలు సరే మరీ మనం ఏదో పొగరు బెట్టి చేస్తే అని వెళ్తే ఏం మాట్లాడలేరు అసలు ఏం మాట్లాడలేరు అంతే మామూలు మళ్ళీ రోజు కంటిన్యూ అవుతుంటే మళ్ళీ ఈగో ఈ గొడవ అయింది ఈ గొడవ అయిన తర్వాత ఏమైందంటే సరే అని చెప్పేసి వీడియో చేసి పెట్టాడు సత్య నేను ఇలాగా బ్యాడ్గా వీడియో చేసి పెడితే అందరు నన్ను అడుగుతున్నారు నువ్వు స్వాతి నాయుడు గురించి అన్నావని లేదు స్వాతి ఇప్పుడే నాతో మాట్లాడింది మేము మంచి ఫ్రెండ్స్ ఆ వీడియో స్వాతి గురించి కాదు అని పెట్టేసి పాత వీడియోలు డిలీట్ చేసేసాడు వెంటనే నాకు ఫోన్ చేసి నువ్వు కూడా ఆ వీడియోలు డిలీట్ చేయనేసి అన్నారు ఇక నేను కూడా ఆ వీడియోలు డిలీట్ చేసేసానమాట ఓకే ఇంకా ఛానల్ వాళ్ళకి పంపించిన అన్ని కూడా డిలీట్ చేయాలి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఏ ఛానల్కి పంపించవు చెప్పు వాళ్ళతో నేను మాట్లాడి ఆ వీడియో పెట్టద్దని నేను వాళ్ళతో అంటే నాయన నేను నిన్నగా పంపించాను ఏ ఒక్కడూ అప్లోడ్ చేయలేడు ఇంక ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తారంటే నువ్వు చెప్పు ఫోన్ చేసి వాళ్ళందరికీ అప్లోడ్ చేయొద్దంటే నేను అన్నాను నువ్వు నీ ఫోన్లో పెట్టి నేను నా ఫోన్లో పెట్టి తీసేసుకుంటే అది ఓకే కానీ మీడియో వాళ్ళతో మనం ఎట్లా గేమ్స్ ఆడతాం నేను ఒక వీడియో పెట్టమని వాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేసి పెట్టొద్దు అని ఎందుకు నేను చెప్తాను అది నిజమే కదా నేను ఎవరికేం చెప్పను నాకు చెప్పు నేను చెప్తా వాళ్ళకి అంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఎవరి నెంబర్లు సేవ్ ఉండవు నేను ఎట్లా చెప్పాలంటే ఆ అలా కాదు నా తిప్పలు నేను పడతాను నాకు చెప్పు నేను వాళ్ళకి చెప్తాను చెప్తాననేసి అంటున్నాడు నాకు తెలియదు అన్న వాళ్ళు ఆయనే మాట్లాడుకున్నాడు ఏమైందో తెలీదు ఆ గొడవ అట్లాగా అట్లాగా ఇంకా క్లోజ్ అయింది టాపిక్ వచ్చింది కాబట్టి మా కుర్చీని మరత పెట్టి అవునా కుర్చీ నిజంగానే అసలు కేసు పెట్టే అంత జరిగిందంటారా కుర్చీ తాతకి నాకు ఎటువంటి గొడవ లేదు ఈ సత్యకి వీళ్ళకే ఉంది కాకపోతే తినకి సపోర్ట్ చేయడం వల్ల తాతకి నేను అగేనిస్ట్ లాగా కనబడింది బట్ తాత అంటే నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే కొద్దిగా ఆయన మా ఫాదర్ లాగా నాకు అనిపిస్తాడు ఆయన వయసుకి దానికి నేను గౌరవం ఇస్తా నాకు ఎంత చెడు చేసినా మా డాడీ నాకు చాలా బ్యాడ్ చేశాడు ఆయన స్టిల్ ఐ లవ్ మై డాడీ అట్లా అనమాట నాకు అట్లా అనిపించింది అయితే ఏమైందంటే తాత అక్కడ ఒక అదేంటి కృష్ణకాంత్ పార్క్ దగ్గర తినే పరిచయం చేసుకున్నాడు తాతని తర్వాత తాతని తీసుకుని ఇంటర్వ్యూస్కి వాటికి తీసుకెళ్ళాడు ఇప్పుడు ఎలా అంటే ఛానల్స్ వాళ్ళకి పర్సన్ కావాలి ఇతను ఆ పర్సన్తో మాట్లాడుకుని తిని తీసుకెళ్తాడు దానివల్ల ఏంటంటే తిని కూడా ఫేమ్ అవుతాడు కమిషన్ మనీ అలా కూడా ఏదైనా ఉంటుంది అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఒక మా ఇప్పుడు నేనున్నానండి నేను గట్టిగా అడగను నాకు ఇంతే డబ్బులు ఇచ్చావేంటి వాళ్ళు ఎంత అది కొంతమంది అందరూ నోట్లో నాలుక లేకుండా ఉండరు కదా గట్టిగా అడుగుతారు కదా తాత చేసింది కూడా అదే వాళ్ళు ఎంత ఇచ్చారు నువ్వు ఎందుకు ఇన్ని డబ్బులు నొక్కేస్తున్నావ్ నాకు ఇవ్వకుండా ఇదే అయ్యింది గొడవ అంటే అన్ని షూటింగ్స్ కి నన్ను ఎక్కి తీసుకెళ్ళడు తాతతో వెళ్ళిన దేనికి అదే అదే ఇప్పుడు అండి నిజం లేకుండా నిప్పు రాదు ఏదో అంటారు కదా పొగరాదు అలాగా అలాగే అక్కడ ఏదో జరిగింది మిస్టేక్ అయితే జరిగింది అలా జరిగింది జరిగిన తర్వాత ఇంకా అట్ల అట్ల ఇద్దరికి గొడవ అయింది సత్యకేం నచ్చలేదు అంటే మీడియా ముందు చెప్పడం తిన గురించి ఎవ్వరు మీడియా ముందు తిన నిజ స్వరూపం చెప్పకూడదు మీరు ధైర్యంగా చెప్తున్నారు నెక్స్ట్ ధైర్యం అట్లా ఏం లేదండి నిజం అనేది ఎప్పటికన్నా బయటకు రావాలి ఇప్పుడు బాలు సత్య బెదిరిచ్చేసి బాలు ఏదో చేసేసి అన్నప్పుడు మరి అన్నప్పుడు మనం ఎంత వాళ్ళ గురించి కాంప్రమైజ్ అవుతూ ఉన్నప్పుడు లేనిపోని నిందల మీద ఇస్తే ఎవరు ఒప్పుకుంటారండి నన్ను నన్ను అన్నాడు నా మమ్మీ డాడీకి అన్నాడు నా అత్తగారు నన్నాడు నా హస్బెండ్కి అన్నాడు నా పాపకి అన్నాడు మరి అది ఎలా నువ్వు చదువుకున్నాడే కదా మరి నువ్వు నన్ను అంటే అయితే అన్ని అబద్ధాలు అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి షూటింగ్ ఉంది కదా పెద్ద బాస్ నేను ఏం చెప్పానంటే సత్య వాళ్ళకి ఇలా చెప్పాడు ఆయన కూడా నేను షూటింగ్ కి వెళ్ళి చేసా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నాకు ఇల్లు ఉంది కారు ఉంది అన్ని ఉంది ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకు ఇంపార్టెంట్ ఏం కాదు కాకపోతే షూటింగ్ మీద ఉన్న ప్రేమ తోటి నేను వెళ్ళానని చెప్పాను కదా దానికి ఏం వీడియో పెట్టాడో తెలుసా ఏంటి నీకు అది ఉంది ఇది ఉందా మీ అమ్మ వాళ్ళది ఒక రేకులు ఇల్లు మీ అత్తగారితో ఒక అగ్గిపెట్టే తన వీడియోలు మీరు చూసారో లేదో ఇప్పుడు డిలీట్ చేసాడలే అనేసి అంటున్నాడు అనమాట అట్లా అంటున్నాడు అలా అనేసి చెప్తున్నాడు అంటే నువ్వు వాళ్ళందరూ నానాల్సిన అవసరం ఏముంది నా తల్లిదండ్రికి నేను సంపాదించింది మొత్తం ఇచ్చాను వాళ్ళు ఆడి మా డాడీ వేస్ట్ చేశాడు మా మమ్మీ చుట్టాలందరికీ ఇచ్చి వేస్ట్ చేసి మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ కలిసి మందు తాగట్లా వేస్ట్ చేసి వాళ్ళు డెవలప్ అవ్వలేదు ఇప్పుడు మనం ఒక కుక్కని తీసుకెళ్ళి సింహాసనం గుర్చుపెట్టిన అది అక్కడికి వెళ్తుంది అన్నట్టు మా వాళ్ళు బాగుండాలని నేను ఎంతో చేసిన అయినా వాళ్ళు అక్కడే ఉన్నారు ఇవాళ రోజు నా ఏదో కొద్దిగా నా దగ్గర ఉంది మా మా డాడీ అంటాడు ఈ రోజుకి కూడా నువ్వు అది అమ్మేసి ఆ డబ్బులు నాకు ఇచ్చేసాయి అది కూడా ఆడి పోగొట్టేస్తా అని చెప్పి ఇప్పుడు తల్లితండ్రి మనం పచ్చడి తిన్నా పస్తున్నా పిల్లల్ని బాగా చూసుకోవాలని అనుకుంటారు మా పేరెంట్స్ అట్లా కాదు మా తమ్ముడు కూడా అట్లా కాదు ఆల్రెడీ నో దట్ నేను బాధపడుతున్నా దానికి తను వచ్చి మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేసి ఇట్లా మాట్లాడి ఇప్పుడు ఎవరిని నేను కించపరిచేలా మాట్లాడట్లా తను అంటున్నాడు కదా మా అత్తవారిల్లు అగ్గి పెట్టేలా ఉంటుంది అది ఇది అంటే నా అత్తవాళ్ళతో నేనే ఈ రోజుకి మాట్లాడను నీకెందుకు వాళ్ళ గురించి సరే నీ రూమ్ ఎంత ఉంది గింతే కదా ఉంది మరి ఏ రోజైనా నేను అన్న నా ఇంట్లో ఏసీ ఉంది అన్ని వదులుకుని నా హస్బెండ్ నా పాపకు వదులుకుని నేను పొద్దున్న సాయంత్రం నీ దగ్గరే పడి ఉంటాను కదా నీ ఇంట్లోనే తను పడుకుంటాడు బెడ్ మీద సరే సత్తా నేను వెళ్ళాను అంటే కూర్చో కాసేపు పంటాడు నేను కూర్చొని అట్లాగుంటాడు తను నిద్రపోతాడు అక్కడ నెట్ కూడా పనిచేయదు బోర్ కొడుతూ ఉంటుంది ఏంటంటే నేను నిజంగానే నాకు లైఫ్లో ఎవరు లేరు కదా ఈజ్ లైక్ మై బ్రదర్ లాగా అనుకుని నేను కూడా అన్ని భరించిన కాకపోతే ఏంటంటే మరి అది సైకోజం ఎక్కువ అయిపోతుంది అందుకే ఈ రోజు నేను ఇట్లా బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చింది ఓకే మళ్ళీ మీరు

నాకు ఒక ప్రాబ్లం ఉంది నా బేబీకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను నెక్స్ట్ బేబీ కోసం ట్రై చేస్తున్నా కానీ నాకు ఒక సిస్ట్ ఉంది అని చెప్పంటున్నారు అది లాప్రోస్కోప్ చేయాలి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది త్రీ ఫోర్ డేస్ హాస్పిటల్లో ఉండాలి దాని తర్వాత సెకండ్ బేబీకి ట్రై చేద్దామంటున్నా నేను రోజు హాస్పిటల్ తిరుగుతున్నా నిన్ను బాధలు పడుతున్నా మా మమ్మీకి ఫోను రీఛార్జ్ మొత్తం నేనే చూసుకునేది నేను మా హస్బెండ్ ఎవరో ఒకళ్ళు ఒక రోజు కూడా మా మమ్మీ నాకు ఒక ఫోన్ చేసి మాట్లాడదు ఎట్లున్నో తిన్నవా ఉన్నవా ఏంటి అని చేస్తే మా డాడీ చేస్తాడు మా ఆయనకి ఫోన్ మా ఆయన పాపని చూపిస్తాడు అది కూడా ఎందుకంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒకటి ఉంది కదా మనకి అట్లా మా డాడీ ఫ్రెండ్షిప్ మా ఆయనతో దేనికంటే పైస కోసం నాకు తెలియకుండా మా ఆయన మా డాడీ అడిగినప్పుడల్లా ప్రతిసారి కాకపోయినా కొన్నిసార్లు అంటే మా ఆయన నన్ను చాలా మోసం చేస్తాడు అందరికీ డబ్బులు పంచడం పార్టీలు చేసుకోవడం ఇదే అనమాట నాకు తెలిస్తే నేను వద్దంటాననేసి అట్లా చేస్తారు నేను మా మమ్మీ అంటున్నాను మా హా మా ఆయనతోటి మా డాడీ ఫోన్ చేసి మా ఆయనతో మాట్లాడుతుంటే మా మమ్మీ వచ్చారు మధ్యలో వచ్చి తెలుసా ఒక అమ్మాయికి చుట్టాల ఆమెకి ఇక్కడ ఇది అయిందంట ఆపరేషన్ చేయాలంటూ అయ్యో తెలుసా ఇంకొకరికి వాళ్ళ మెచ్యూర్ అయింది వాళ్ళ పాప నీకు ఊర్లో అన్ని విషయాలు కావాలి ఊర్లో అంతా కావాలి నీకు కూతురు ఎంత బాధపడదు అంటే నేను అనలే ఇప్పుడు మీడియాతో చెప్తున్నా మా మమ్మీ ముందు అనలే మా ఆయనతో అన్న చూసావా మా మమ్మీ అందరి గురించి అడుతుంది ఈ రోజున నేను రోజు హాస్పిటల్ తిరుతున్నా సిస్ మా ఆయన అన్నాడు ఒక మజా కాడు మమ్మీ రేపు ఆపరేషన్ చేస్తారంటే మూడు రోజులు ఉంటారు నువ్వు వస్తావా అని అడుగు సత్యం గుండాయి గుండా మా అమ్మ అక్కడే అమ్మో నేను రావాలా నేను ఉండాలా అని మా పాప బర్త్డే ఎంత గ్రాండ్గా చేస్తాం రమ్మంటే రాదు మళ్ళా వాళ్ళ చుట్టాలు ఉంటాయి కదా చాలా దూరమైన బండి మీద ట్రావెల్ వేసి వెళ్తుంది నైట్ లో ఉంటది స్టే చేస్తే అక్కడ బెడ్లు లేకపోయినా ఏం లేకపోయినా ఆహా అలానే కాదండి ఎందుకంటే ఆ ఈ ఇండస్ట్రీ రాకముందు కూడా ఇట్లా రాకముందు కూడా ఇట్లానే ఉండే ఎప్పుడు ఇలాగే ఉండే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనది అన్నప్పుడు మనం పట్టించుకోం కదా మనదే కదా అని మనకు కాంప్రమైజ్ వెళ్ళిపోతాం కదా అట్లా అనమాట మా మమ్మీ డాడీ తమ్ముడు ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తారు కానీ నేను ఎప్పుడు వేలెత్తి చూపించలే ఎందుకంటే మనోళ్ళే కదా అని నేను అడ్జస్ట్ అవ్వకుంటే వెళ్ళిపోయా కానీ రాను రాను వీళ్ళ పైసా చిక్కం ఎక్కువ అయిపోయేసరికి నేను అప్పుడు పాయింట్ అవుట్ సరే వీళ్ళు నా గురించి ఇంత బ్యాడ్గా థింక్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళతోటి మనకి అని చెప్పేసి అనమాట అట్లాగా చేస్తారు అట్లా అని చెప్పేసి మా మమ్మీ సో ఇంత జరుగుతున్నా కూడా నేను అవాయిడ్ చేయలేదు మాట్లాడితే మాట్లాడితే ఎందుకంటే ద వరల్డ్లో మన బ్లడ్ రిలేషన్ ఎవరు ఉన్నారు మమ్మీ డాడీ తమ్ముడు ఇంతే కదా అట్లా అట్లాగే ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ఎవరు లేరు ఎనిమీస్ కూడా ఎవరు లేరు నేను ఎప్పుడు ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడడం తిట్టడం అట్లా కూడా ఎప్పుడు చేయను ఎందుకంటే మనదంతా ఏంటి ఒక లవ్ ఆ రొమాన్సా ఇదే షూటింగ్లో ఇంతే తప్ప ఫైట్ చేయాలి గొడవలు పడాలి ఇదంతా నాకు ఇష్టం ఉండదు నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో మా డాడీ ఫుల్ మందు తాగి మమ్మీ డాడీ గొడవ పడుతుంటే నాకు అస్సలు నచ్చేది కాదు ఈ రోజు మా హస్బెండ్ కూడా ఫుల్ తాగుతారు ఎవ్రీ డే ఫుల్ తాగి గొడవ పడతారు రోజు నేను అదే చెప్తా నా చిన్నప్పుడు ఇదే నచ్చక నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను నా లైఫ్ మంచి అయిందో చెడైందో దేముడు ఎరక మన బేబీ ఉంది కదా మంచి అట్మాస్ఫియర్ ఇద్దాం నీకు తాగుడే ఇష్టం అంటే తాగు కానీ రేపటి రోజు నీకు ఏదైనా అయితే నాకే నాకు ఎవరు దిక్కు నాకు నా పాపకి ఎవరు చూసుకుంటారు మా అమ్మ నాన్న నేను సచ్చిన నా నోట్లో నీళ్లు కూడా పోయారు పట్టించుకోరు ఆ విషయం తనకి కూడా తెలుసు నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావని నేను పెళ్లి చేసుకుని ఒక బేబీని కన్నా ఇప్పుడు ఇంకో బేబీ కూడా కావాలని అంటున్నా ఇప్పుడు రోజు మందు తాగి 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 ఎందుకు హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా తాగకుండా ఉండలేనంటే ఒక రోజు సండే ఒక రోజు తాగు అని చెప్పంట మీరు అడిగారు కదా మా ఆయన ఎందుకు ఇంటర్వ్యూలో నా పక్కన కూర్చోడని పెళ్ళని కొత్తలో కూర్చునేవాడు ఈ మధ్య తను చేసిన విషయాలు నేను చెప్తున్నాను కదా సో మళ్ళా క్వశ్చన్ అడుగుతారు కదా రావట్లేదు అని నా ఉద్దేశం వైఫ్ అండ్ హస్బెండ్ అది పెడుతున్నారు కదా ఏ రోజు ఇలా మీరు పెడుతున్నందుకు కూడా రాలేదా మీ అంటే మా ఆయనకి బాగా తెలుసు నేను ఏదైనా దాచుకోను అన్ని ఓపెన్ గా మాట్లాడతాననేది ఆయనకు తెలుసు ఎందుకంటే చూస్తున్నాడు కదా ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి అంతకు ముందు ఒక వన్ ఇయర్ ఉన్నాం రిలేషన్లో సో హీ నో ఎవ్రీథింగ్ ఏదున్నా మా మమ్మీ డాడీ నాతో అంత మాట్లాడకపోయినా ఎప్పుడన్నా మాట్లాడినా మొత్తం చెప్పేస్తా ఇటు ఇట్లా జరిగింది అంటే దాచుకోవడం కాదు మొత్తం చెప్పేస్తాను తను పక్కన చెప్పదు చెప్పొద్దు చెప్పదు అంటే ఇక నిన్న ఆయన తాగాడు ఇట్లా గొడవైంది ఇట్లా చేశాడు ఇట్లా జరిగింది మళ్ళీ ఇప్పుడు సత్య నేను ఫైట్ చేసుకుంటుంది కూడా మొత్తం మా ఆయన వాళ్ళకి వినిపిస్తున్నాడు వాళ్ళు బాధపడుతున్నారు మీరు మీరు కొట్టుకుంటే మమ్మల్ని ఎందుకు తింటున్నా ఎందుకు అంది చెప్తున్నా వాళ్ళకి అంటే చూడని చూడని నువ్వు వెళ్తున్నావు కదా రోజు సత్య పిల్లగా నగేసుకుంటే వెళ్తున్నావు కదా మా అన్న మా అన్న అనుకుంటూ వెళ్తున్నావు కదా ఇప్పుడు మంచిగా జరిగింది కదా ఆ మళ్ళా కలిసిపోతారు మీరు మళ్ళా ఫోన్ చేస్తా అయితే బాలు అన్నాడు అనమాట ఆ రోజు గొడవ పడిన ఇప్పుడు రాసు కలిసి మాట్లాడంటే వద్దు అన్న రేపు రా అంటే నేను మీ దారి మీరు ఉండండి నా దారి ఉంటా ఇంకా అయిపోయినట్టేనా అసలు అది టీమే కాదండి బాబు టీం లేదు పాడలేదు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు సత్య నాకు ఫోన్ చేసి రా ఇంటికి అనేసి అన్నాడు మళ్ళీ ఫోన్ చేసి స్టేషన్ దగ్గర ఉన్నా అంటే నాకు అర్థం కాలేదు ఏమైందంటే నాకు అసలు ఏం తెలియదు అక్కడికి వెళ్ళేసరికి వేరే అమ్మాయి కూడా ఉంది నేను కూడా ఉన్నా ఏంటంటే తాత మీద కేసు పెడుతున్నా అయ్యో ఎందుకు కేసు మనం చెప్తే వినాడు ఆయన అని కేసు పెట్టిండు కేసు పెట్టిన తర్వాత మళ్ళా రెండోసారి ఏమైంది నన్ను కూడా పెట్టమంటున్నాడు కేసు అసలు నాకు ఏం జరిగిందని కేసు పెట్టాలంటే ఇప్పుడు తాత చూశాడు కదా సత్య నేను నేనున్నానని తాతకు నా మీద కూడా కోపం వచ్చింది నా గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడాడు జరిగింది జరిగింది అన్నప్పుడు నన్ను కూడా కేసు పెట్టమన్నాడు నేను అన్నాను నా పేరు మీద ఉన్న ఫేక్ అకౌంట్స్ కే నేను అలసిపోతున్నా కేసు పెట్టి అది తిరగాలి కదా ఇప్పుడు పద్దాకా వాళ్ళు పిలిచినప్పుడల్లా ఇప్పుడు ఇప్పుడు ఏ ఫీల్డ్ లోనైనా అందరు మంచోళ్ళు ఉంటారని మనం చెప్పలేం కొందరు ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు విసిక్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు మనం దూరం ఉండడం మంచిది అని నా ఉద్దేశం ఎవరితోనైనా ఎంతవరకు అంతవరకు అయితే ఇప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అంటే అవసరం నా మీద కూడా నాతో పాటు కూడా కేసు పెట్టించాడు బలవంతంగా నేను అన్న వద్దు అంటే మొత్తానికి ఏమైందో తెలీదు మళ్ళీ ఒక షోకి వెళ్ళాం అనమాట ఆ షోలో మచ్చి ఒక గొడవ అయింది ఇంకొక అమ్మాయిని కూడా తీసుకెళ్లాడు రేపు చేశాడు నన్ను కేసు పెట్టమంటే ఆ అమ్మాయి వచ్చింది మళ్ళీ ఏం పడుకుందో వెళ్ళిపోయింది పారిపోయింది అక్కడి నుంచి పెట్టలేదు అనమాట అట్లా అయితే మళ్ళా తర్వాత తాత కలిశాడు సత్య తీసుకెళ్ళాడు కృష్ణకాంత్ పార్టీ తీసుకెళ్తే తాత ఉంటే ఇల్లు కొట్టు గొడవపడు ఇప్పుడు మీడియా వాళ్ళతో కూడా చెప్పమంటాడు వాళ్ళ ఆవిడిని వాళ్ళ కూతుర్ని తిట్టమంటాడు ఏమని ఒరే నీ కూతురు అదే మీ వైఫ్ ఈ పని చేసి డబ్బులు సంపాద చెప్పమంటాడు నేనంటే నేను ఎందుకు చెప్పాలి వాళ్ళ తాత మనల్ని అన్నాడు తాతతో మాట్లాడదాం అంటే చెప్ ఎందుకు నువ్వు చెప్పలేవా నీకు ధైర్యం లేదా చమక్ చంద్ర గురించి చెప్పండి అది నాకు అన్యాయం జరిగింది నేను తన పేరు చెప్పిన తాత వాళ్ళ వైఫ్ని వాళ్ళ పాప గురించి నేను ఎందుకు బ్యాడ్ గా చెప్పాలి మాట్లాడ్డట ఎందుకంటే తను కేసు పెట్టాడట నేను నువ్వు ఆడపిల్ల నువ్వు అని అంటే నేను చెప్పాల నా తిట్టేవాడు ఏ వేస్ట్ నువ్వు అసలు ఏం మాట్లాడవు మీడియంలో అంటే ఏమంటాడు తాతని కొట్టు అంటున్నాడు నేను ఎందుకు కొడతా తాతని కలిస్తే అడుగు 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 అని ఇంకా ప్రెజర్ పెట్టేస్తున్నాడు అప్పుడు తాతను అడిగిన తాత ఎందుకు నన్ను నా గురించి వీడియో పెట్టినావు అంటే నువ్వెందుకు పక్కన నిలబడినావు అన్నాడు ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ అయితే నువ్వు ఆడపిల్లవి స్టేషన్కి ఆడపిల్ల వస్తుందా నీకేం సంబంధం సత్య మన చిన్న పిల్లోడా తను పెట్టుకుంటాడు కదా కేసు అందుకే నిన్ను అన్నాడు సరే తాత వదిలేసే మనం మనం ఫ్రెండ్స్ లవ్ యూ అని చెప్పినవి కావు ఇట్లా అయిపోతున్నాడు పక్క నుండి ఫైటింగ్ చేసి కొట్టమంటే నువ్వు లవ్ యూ చెప్పుకుని ఇది సరే నైట్ తాతని పిలుస్తా మన ఇద్దరం ఐస్ ఫ్రూట్ చేద్దాం తాతక అని అంటున్నాడు నన్ను అన్నాడు నిజంగా అట్లనే అన్నాడు నేను అన్న ఏంటి సత్య ఏం మాట్లాడుతున్నావు అంటే మరి ఎందుకు నువ్వు ఆయనతోటి మాట్లాడుతున్నావు ఫ్రెండ్లీగా అక్కడే జిప్పి చేసేలాగున్నావు నువ్వు అనేసి నన్ను అంటున్నాడు అందరు విన్నారు నవ్వేరు అందరు చూసి సత్య నాకు ఆయన లైక్ మై ఫాదర్ నాకు అట్లా ఏం లేదు అనేసి అన్న అన్న తర్వాత నాకు ఇంకో వీడియో చూపించాడు వేరే ఒక అబ్బాయి తాతని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు తిని వీళ్ళ ఇంట్లో వచ్చాడనమాట నాకు చూపించాడు ఏంది అన్న అంటే చూసావు తాత మా ఇంటికి వచ్చాడు అవును డోర్ ఓపెన్ ఉంది కదా డోర్ ఓపెన్ ఉంది కదా వీడియో కట్ చేసేసాడు అంటే మళ్ళీ వీళ్ళు కలిసిపోయారు ఆ విషయం బాలుకి చెప్తే బాలుకి అంటే మరి ఇన్ని రోజులు మా అందరి చే కూడా తిట్టమంటే మేము తిట్టినాం కదా తాతని ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయారు కదా మళ్ళీ రాకేష్ మాస్టర్ మూడో బారికి వాళ్ళకి గొడవైంది మళ్ళీ కలిసిపోయారు కదా వీళ్ళు వీళ్ళు తిట్టమంటాడు మళ్ళీ వీళ్ళు వీళ్ళు కలిసిపోయారు అని చెప్పేసి అట్లా జరిగింది తాతతో మాట్లాడినప్పుడు మా హస్బెండ్ కూడా ఉన్నాడు అప్పుడు అడిగాడు మా హస్బెండ్ కూడా తాతని తాత నువ్వు స్వాతికి తిట్టినో నన్ను తిట్టినో పాపకి తిట్టినో ఎందుకు అంటే కాదు బాబు పక్కన ఎందుకు వచ్చింది స్వాతి నాకు అందుకే కోపం వచ్చి తిట్టినా అంటే సర్లే తాత లవ్ యు అంటే ఆ నేను చెప్పను లవ్ యూ మీ ఆయన ఉన్నాడు కదా అని సో అట్లా నేనేంటంటే ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటా ఈ ఎవరో వచ్చి కావాలని గొడవలు పడితే కదా దానికి ఇప్పుడు నేను సత్య మాట్లాడిన దానికి కౌంటర్ గా వీడియో చేయకపోతే ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతాయి సత్య నా గురించి అబద్దాలు ఆడుతున్నప్పుడు నేను రిటర్న్ మాట్లాడాలి కదా మాట్లాడితేనే మిమ్మల్ని అడిగాను మీరు కాంప్రమైజ్ అయ్యి అంటే సత్య డిలీట్ చేస్తాను వీడియోలు ఎందుకు కాంప్రమైజ్ అయిపోద్దాం అనుకున్నాను బట్ నేను నేనే ఏమనుకున్నాను అంటే ఇది బయటకి తెలియదు ఇప్పటివరకు వైజాగ్ సత్య అంటే ఓకే అందరికీ తనే లీడ్ ఉంటాడు అందరికీ తన వల్లనే ఇన్కమ్ వస్తుంది అందరూ తన వల్లనే బతుకుతున్నారు ఒకవేళ మధ్యన ఇప్పుడు కుర్చీ తాతని కూడా చాలా మంది రాంగ్ అనుకున్న వాళ్ళు ఉన్నారు మీరు కేసు పెట్టిన తర్వాత ఆయన ఏం వాగాడో ఏంటో ఏమన్నాడో ఏంటో పాప వైదా సత్యం డబ్బులు ఎందుకు తీసుకుంటాడు వైజా సత్యనే తీసుకెళ్ళినప్పుడు సత్య ఎందుకు తీసుకుంటాడు డబ్బులు తాత రాంగ్ గా పెడుతున్నాడు అని చెప్పి పాప మా ఆయన అన్న వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే ఎందుకు అనవసరంగా మోసపోవడం అంటే మంచితనం మనం ముసుగేసుకొని చెడ్డగా ఉన్న పర్వాలేదు కానీ మంచితనం ముసుకేసుకొని ఇటువంటివి చేస్తే అది అంతకన్నా దారుణం ఇంకో చాలా రాంగ్ అది తర్వాత ఇట్స్ అప్ టు యూ మేడం బట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళ గురించి తెలియాలి బరిలక పెళ్లికి వెళ్ళాము రిటర్న్ వస్తున్నాం అక్కడ వాళ్ళు మమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు ఫైటింగ్ అయింది చిన్నది అయితే ఇలా ఎందుకు ఆమె బిహేవ్ చేస్తుందో నేను కనుక్కుని చెప్తాననేసి అన్నాడు నాతో అన్నప్పుడు నేను ఓహో నా మీద తోసేస్తాడని ఈవినింగ్ ఇంకా మేము రీచ్ అవ్వాలి ఇంటికి స్వాతి వాళ్ళ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు బరిలా కదంటే స్వాతి నాయుడికి ఎందుకు తీసుకుని వచ్చినావు అందుకనే ఆమెకు నచ్చలేదంట అవునా సరే అన్న వాళ్ళ తమ్ముడు నా నెంబర్ తీసుకున్నాడు ఫోన్ చేసి అడిగిన అడిగితే అక్క అట్లేం లేదక్క అక్క నేను నీ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుకున్నా నువ్వు వచ్చినందుకు మంచిగా అనిపించింది సత్యాన్ని ఆడుతున్నాడు ఆడుతున్నాడక్క నువ్వు తన నమ్మకు అని చెప్పి నేను ఆ మాట కూడా అడిగినా మొన్న అడితే నేనేం మాట్లాడితే నువ్వేం మాట్లాడుతున్నాడు ఏదన్నా మనం అడిగితే రిప్లై ఇవ్వడు ప్రతిదీ అట్లనే చెప్తాడు అబద్ధాలు ఇప్పుడు మచ్చ వాళ్ళ అక్క నేనుంటే షూటింగ్ చేయను అని అందన్నాడు మరి మన పెద్ద బాస్లో మరి వాళ్ళు వచ్చారు మేము ఒకటే వెహికల్లో వెళ్ళాం కదా అంటే తనకి ఇష్టం లేదు కొన్ని షూటింగ్స్కి అంటే ఎవరు లేకపోతే నన్ను పిలుస్తాడు ఎవరన్నా ఉంటే నేను వద్దు అనమాట అందుకే అట్లాగా అబద్ధాలు ఆడతాడు అనమాట ఓకే అట్లా అంటే తను ఏం చేసినా రైట్ మనం ఏం చేసినా రాంగ్ అట్లా మళ్ళా బాలు కూడా ఆ రోజు మేము హోలీ పండగ చేస్తున్నాము కృష్ణకాంత్ పార్క్ లో బయటకు వచ్చినాక మీడియా వాళ్ళు అంటే ఏదైనా ఫస్ట్ వీళ్ళే మాట్లాడాలి సత్య బాలునే మాట్లాడాలి నేను మాట్లాడకూడదు అనమాట వాళ్ళు మాట్లాడారు అయిపోయింది వాళ్ళిద్దరు మాట్లాడేసిన తర్వాత మీడియా వాళ్ళు నాకు అడుగుతున్నారు హై స్వాతి గారు బానే ఆ చాలు ఇంకా ఏం అడగొద్దా మేము మాట్లాడదాం లాక్కు నిలిపి మీడియా వాళ్ళతో ఇద్దరు మాట్లాడినప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్ నేను కూడా వాళ్ళు నన్ను ఏదో అడుగుతారు నేను ఏదో చెప్తాను కదా అట్లా అనమాట ప్రతిదానికి తొక్కేస్తారు కాదు తొక్కేస్తారు మీకంటూ ఒక అంటే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ చూసినా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పటికీ కూడా జనాలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఇప్పటికీ మీ వీడియోస్ అవుతా ఉన్నాయి ఎంతో మంచి వ్యూస్ మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే ఎవరికి మీరు బోర్ కొట్టలేదు మీ ఆటలు బోర్ కొట్టలేదు మీరు బోర్ కొట్టలేదు అవును సో మళ్ళీ మీరు ఇటువంటి ఫైట్ చేయడానికి బయటకు వచ్చారు ధైర్యం ఉండాలి వాళ్ళ గురించి మనం బయట మాట్లాడాలన్నా ఎందుకంటే సరే ఇప్పుడు నేను అబద్ధాలు చెప్పట్లేదు నేను నిజాలు చెప్తున్నా తను నా గురించి చాలా అబద్దాలు మాట్లాడి వీడియో పెట్టాడు ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేసేస్తాడు కానీ ఇప్పుడు మీరు అడిగారు నన్ను మొన్న ఒక గొడవ జరిగింది కదా ఏమైందని అందుకే నేను మీకు మొత్తం చెప్పాను ఎందుకంటే చెప్పాలి కదా దాసుకుంటే ఎందుకు దాసుకోవాలి ఇది ఇది జరిగిందని చెప్పాలి కదా మరి బాలు బాలు గురించి సత్య కూడా చెప్పాడు కదా ఛానల్స్ ముందుకెళ్ళి దాన్ని ఇన్స్పిరేషన్ గా నేను తీసుకుంటున్నా మరి సత్య బాలు ఫ్రెండ్స్ అయినప్పుడు మరి సత్య బాలు గురించి చెప్పాడు కదా కాబట్టి నేను కూడా మరి సత్య గురించి మీరు నన్ను అడిగారు ఏం జరిగింది ఏం జరిగింది నేను కూడా చెప్పాలి కదా మొన్న వీడియో మన ఫైట్ అయింది ఆ వీడియోలు నన్ను తిట్టాడు డిలీట్ చేశాడు అయినా కూడా ఏం జరిగింది అనేది ప్రపంచానికి తెలియాలి కదా అందుకే నేను కూడా చెప్పాను ఏం లేదు నా దారి నేను ఫస్ట్ ఎవరితో కలవా నేను ఎలా అంటే అండి నేను చెప్తున్నా కదా నాకు ఎంత ద్రోహం చేసినా మళ్ళా నేను అవన్నీ అంటే బాధపడతా కానీ చెప్పే కదా మా పేరెంట్స్ మా హస్బెండ్ ఇక ఈ చుట్టుపక్కల అమ్మాయి లల్లి అన్ని ఫోన్లు మెసేజ్ చేసి నేను ఒకటే మాట చెప్పిన అతనికి చెప్పు నా గురించి మంచిగా వీడియో చేసి పెట్టమని అప్పుడు నేను ఆలోచిస్తానని ఆ ఒక్క ముక్క అమ్మాయి చెప్పలేదట నాకు చెప్తూ నేను చెప్పలేదని ఎందుకు చెప్పాల చెప్పొచ్చు కదా చెప్పదట అట్లా చెప్తే ఏమవుతుంది మరి సీక్రెట్గా నన్ను పిలిచి వాళ్ళని పిలిచి కలిసి గొడవ అవ్వచ్చు కొట్టుకోవచ్చు తిట్ ఏదన్నా అవ్వచ్చు మరి అది చేయడం నువ్వు రెడీ అయినప్పుడు ఒక మాట ఈ అమ్మాయి ఎందుకు చెప్పలేదు అది అది చెప్పలేదంట అంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అసలు నాకేం అర్థం కాలేదు అనమాట అండ్ ఇది నెక్స్ట్ టైం కూడా రిపీట్ అవ్వకూడదు అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం వైద్య సత్య గురించి కూడా బయటికి తెలియాలి అనే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను రండి ఎలాగైనా సరే తెలియాలి అండ్ ఆ కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మెన్షన్ చేస్తాను కాల్ రికార్డింగ్స్ కూడా అంటే మనకి ఏంటంటే కొన్ని రీల్స్ లో కానీ వీడియోస్ లో కానీ యాక్టర్స్ ని పెడుతూ ఉంటారు లేడీస్ ని మనం ఇంత ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఇంతలా మాట్లాడాలి ఇంతలా చూడాలి ఇలా చూడాలి కూడా వీడియో వరకే ఉండవా నన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు చాలా అంటే చాలా బ్యాడ్ గా మాట్లాడాడు ఇప్పుడు డిలీట్ చేసేస్తాడు ఆ వీడియోస్ కానీ నేను చాలా బాధపడ్డాను అనమాట ఆ వీడియోస్ విని ఎందుకు ఇంత బ్యాడ్ గా మాట్లాడాడు నా గురించి అని చెప్పేసి సో హోప్ సో మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళారని అనుకుంటున్నాను మాట్లాడి మన క్యారెక్టర్ గురించి మాట్లాడి మీ గురించి మాట్లాడి నాకు ఎక్కువ నచ్చింది అంటే పాపని ఇందులోకి లాగడం అది నాకు నచ్చలేదు అది ఎలా తీసుకుంటున్నారో ఎందుకంటే పాపకి దీంట్లో సంబంధం లేదు అవును నేను ఎందుకు అంటున్నానంటే నేను ఆయన రీల్స్ చూస్తా ఉంటాను నా మేనగోడలు బర్త్డే కదా నా టెడ్డి బర్త్ వచ్చాను పెట్టడం అలాంటప్పుడు ఏదైనా కూతురుంది కదా నీ కూతురు మీదొట్టే అంటాడు అసలు దేనికి నన్ను అడిగితే నిజమే చెప్తాను దానికి ఎందుకు అల్ల మీదొట్టే ఇళ్ళ మీదొట్టే ఏమొస్తుంది నాకు అర్థం కాదు ఆ ఎందుకు అట్లా కదా పిల్లల్ని ఎందుకు లాగాలి పిల్లల్ని పేరెంట్స్ ని హస్బెండ్ కి ఇలా అందరికీ తనని మాత్రం తన ఫ్యామిలీకి మాత్రం ఎవరు ఏమనకూడదు అట్లాగా ఎన్నో నా గురించి బ్యాడ్ గా మాట్లాడాడు ఎలా చెప్పాలి చాలా బ్యాడ్ గా మాట్లాడాడు అది సో ఇదండి ఏంటంటే వైజాగ్ సత్య ఓకే మనందరికీ తెలుసు ఆయన ఆయన వల్ల ఉపయోగపడిన వాళ్ళు కూడా ఉండొచ్చు బట్ ఏంటంటే అందరిని నేనే ఇండస్ట్రీకి పర్చేజ్ చేశాను నేనే తీసుకొచ్చాను ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్వాతి నాయుడు గారు వైజాగ్ సత్య ఉప్పల్ పాలు ఇప్పుడు ఆ టీంలో లో ఉన్న వాళ్ళు అందరూ ఎవరో తెలియనప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్వాతి నాయుడు గారు సో ఈ రోజు ఏంటంటే ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఓకే ఏదైనా రావచ్చు పర్సనల్ గా ఏదైనా రావచ్చు బట్ ఏంటంటే అటువంటి వీడియో చేసి పెట్టడం లేకపోతే తిట్టడం లేకపోతే నేనే నీకు అంతా చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని అయితే నేనైతే అనుకుంటున్నా అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా రేపు పొద్దున ఒకవేళ స్వాతి నాయుడు గని రియాక్ట్ అవ్వకపోతే వైజాగ్ సత్య స్వాతి నాయుడు నన్ను ఇలా అన్నారు అందుకే నా దాంట్లో లేరు నా రీజ్ లో కనిపించట్లేదు అంటే కమెంట్స్ లో మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఇవాళ వీడియో చేస్తున్నా అని వైద్య సత్య వచ్చి చెప్పినా అవసరం లేదు అవునా కదా ఆమెతో నాకు ఇలా ఇష్యూ అయింది సో జనాలు ఏంటంటే అది అమ్ముతారు వెంటనే ఎందుకంటే వైద్య సత్య అన్నోడు మంచోడు అని ఒక ట్యాగ్ ఉంది కాబట్టి ఓకే సాత్యనాయుడు ఇలా చేసి ఉంటది అందుకనే వీళ్ళు ఇంక్లూడ్ చేసుకో అంటే అందుకనే దూరంగా ఉంటుంటారని చెప్పి అనుకుంటారని మెయిన్గా వైద్య సత్య గురించి తెలియాలి ఉప్పల్ వాళ్ళు గురించి తెలియాలి వీళ్ళ గురించి అసలు వీళ్ళు నిజ స్వరూపం తెలియాలి అని చెప్పి నేను మేడం వాళ్ళు తీసుకురావడం జరిగింది అండ్ ఏవైతే కాల్ రికార్డింగ్స్ అన్నారో నేను అవి కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను ఎంత మాట్లాడే వైగ సత్య అండ్ ఉప్పల్ బాలు సో మీకు ఆ కాల్ రికార్డింగ్స్ కూడా నేను మీకు వినిపిస్తాను అండ్ అయితే ఉప్పల్ బాలు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక పది మంది కలుసున్నాం అనుకో తొమ్మిది మంది తోటి రీల్స్ చేసి ఇన్స్టా దాంట్లో పెడతాడు నాతో మాత్రం పెట్టాడు అసలు అలా అనమాట అలాగా చాలా అయితే మొన్న మధ్య ఒక రీల్ పెట్టాడు అది నేను చూసా బాలు అంటున్నాడు అనమాట ఏ రా ఎందుకురా మాతో వచ్చే ఫోటోలు వీడియోలు తీసుకుని నేను అప్లోడ్ చేశాక బాలు మా ఫ్యామిలీస్ చూస్తున్నారు తీసాయని అంటారు మరి దిగకండి రా మాతో అంటే ఇప్పుడు బాలు నీకు అంత బాధ అనిపించింది మరి పది మంది ఉన్నప్పుడు నన్ను అక్కదన్న అవాయిడ్ చేసి నన్ను పక్కన పెట్టేసి వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు నన్ను అంటే ఏదో నేను పెద్ద తప్పు చేసినట్టు నేను మంచిదాన్ని కాదు అన్నప్పుడు అట్లా నాకు కూడా చాలా బాధ కదా అట్లా బాలు కూడా నన్ను చాలాసార్లు చాలా బాధ పెట్టాడు ఒకసారి ఏమో వాళ్ళు విజయవాడ ఈవెంట్కి వెళ్తున్నారు వెళ్తుంటే సత్య ఏమన్నాడు నన్ను కూడా రమ్మని చెప్పాడు వాళ్ళ ఇంటికి వస్తే బాలు ఫోన్ చేసి ఎందుకు వస్తుంది స్వాతి దేనికి వస్తుంది విజయవాడ ఈవెంట్కి వాళ్ళు తిడుతున్నారు అట్లయితే నువ్వు మానే నేను రాను అది గొడవ సత్య అంటాడు లేదు రావట్లేదు అని స్టేషన్ దగ్గర చూశాను నన్ను బాలిక ఫుల్ ఫైటింగ్ సత్యాన్ని కొట్టేసి ఎందుకు తీసుకొచ్చునో వెళ్ళిపోయి ఇప్పుడు రిటర్న్ లేదా నేను వెళ్ళిపోతాను స్వాతి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఆల్రెడీ పది పన్నెండు మంది ఉన్నారు అక్కడ ఇంతమందిలో నేను ఒక్కదాన్నే ఇదా అయితే సత్య సత్య ఫస్టే చెప్పాడు నాకు నేనంటే బాలుకి రిక్వెస్ట్ చేయాలండి బాలు నేను కూడా ఈవెంట్కి వస్తా కానీ ఈవెంట్కి రాను విజయవాడలో మా పేరెంట్స్ ఉన్నారు కదా నేను అక్కడికి వెళ్తానని నేను ఎందుకు బతింలాడాలి విజయవాడ ఈవెంట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను కావాల్సినప్పుడు వెళ్తాను మీతో పాటు వచ్చి ఎందుకు అంటే రీల్స్ చేసుకోవడానికి నాతోటి సత్య అనమాట అన్న తర్వాత ఇంకేమంటున్నాడు ఇలా కూర్చున్నా స్టార్ట్ నువ్వెందుకు వచ్చావు స్వాతి ఎందుకు వచ్చావు సత్య తీసుకురమ్మన్నాడు నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అంటే నేను మనిషిని కాదా మీరు అందరు ఈవెంట్కి వెళ్తుంటే వాళ్ళు నేను వద్దన్నారు నువ్వు విజయవాడలో దిగ్గానం ఇంటికి వెళ్ళిపోవాలి విజయవాడ దిగ్గానం ఇంటికి వెళ్ళిపో ఇదే చెప్తున్నాడు సార్లు పక్కన ఎవరు అన్నారు ఎందుకు ఆ అమ్మాయి అన్నిసార్లు చెప్తున్నా ఆమె బాధపడదా మీరు ఎవరో తెలియని రోజు నుంచి ఆమె అందరికీ తెలుసు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు ఆమె కానీ ఎవరో అన్నారు అన్న తర్వాత వీళ్ళందరూ రీల్స్ చేసుకుంటున్నారు నన్ను తీసుకోవట్ల సరే అని నేను రీల్స్ స్వాతి నువ్వు రీల్స్ చేయకు నువ్వు కూర్చో అంటే బాలు ఎట్లా చెప్తే అట్లా తినాలి అట్లా అట్లా బాలు డిమాండింగ్గా చేస్తాడు బాగా విజయవాడ వెళ్ళానా వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళే వెళ్ళారు నేను మా ఇంటికి వెళ్ళిపోయినా మా వాళ్ళు అన్నారు ఎందుకు ఇంత బాధ పడుకుంటూ బాధ అనిపిస్తుంది కదా అవసరం అనేసి ఇక తర్వాత మళ్ళా అక్కడ ఏదో వేరే ఒక ఆమె ఉంది ఆయుషు మాత అని బాలు ఆమె క్లోజ్ ఉంటే సత్యకి నచ్చదు అందువల్ల సత్య కోపంతో మా ఇంటికి వచ్చిండు మళ్ళా బాలు అలా వచ్చినారు మొత్తానికి అయితే ఏంటి ఇప్పుడు మళ్ళీ స్వాతి మనం ఉన్న హోటల్కి వస్తుందా వద్దు అనేసి అంటున్నాడు బాలు సత్యోడే ఎందుకు ఈవెంట్ అయిపోయింది కదా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక రిటర్న్ వచ్చినాం మళ్ళీ ఇంకొకసారి వైజాగ్ వెళ్తున్నారు వాళ్ళు అయితే సత్య నాకు ముందే చెప్పాడు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉండాలి రిటర్న్ నువ్వే రావాలి నేను అక్కడ ఉండిపోతాను నూరా నూరా అని చెప్పేసి అన్నాడు సరే అని మా ఇంట్లో పర్మిషన్ తీసుకున్నాను షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని బట్టలని పెట్టుకుని సగం దూరం వెళ్ళిన రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత బాలు ఫోన్ చేసి ఎక్కడ ఎక్కడెళ్తున్నావు ఎక్కడ వస్తున్నావు దేనికి వస్తావు నువ్వు ఎందుకొస్తావు నువ్వు రావద్దు అంటున్నాడు నాయన సత్యనే రమ్మన్నాడు నేను అప్పటికి చెప్పా బాలు వద్దంటాడు సత్య నువ్వు చెప్పా బాలునే రమ్మన్నాడు అని చెప్పా బాలు కూడా రమ్మన్నాడు ఫస్ట్ మేము కార్లో వెళ్తుంటే వైజాగ్ వెళ్తుంటే ఆ స్వాతి రా విజయవాడ అంటే వేరే ఈవెంట్ ఇది మందే కదా మనం మనమే కదా నువ్వు రా అని చెప్పేసి అన్నారు సగం దూరం వెళ్ళిన తర్వాత మా ఆయనను తోడు రమ్మన్నా స్టేషన్లో అంత కొద్దిగా జనాలు ఉంటే నాకు ఐ ఫీల్ షాయ్ కదా అంటే పాపం వాళ్ళు పాపకు మోషన్స్ అయితే నా పాపను కూడా తీసుకుని వచ్చినాం నాకు తోడుగా వచ్చాక ఏమంటాడు బాలు ఇట్లంటాడు సత్యకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తకుండా ఏం మెసేజ్ పెడుతున్నాడు నాకు సంబంధాలు నువ్వు బాలు ఉన్నాడు అంటే వీళ్ళిద్దరు ఒకటి ఒకరి మీద ఒకళ్ళు నెట్టుకుంటున్నారా మధ్యలో నన్ను ఎరిపప్ప చేస్తున్నారు నేను మళ్ళీ రిటర్న్ బయలుదేరి వచ్చేసినా వచ్చేసినాక కోపం తగ్గిందో స్వాతి అని మెసేజ్ పెడుతున్నాడు సత్య ఏంటి ఇది ఎందుకు మీరు నాతో ఇట్లా ఎందుకు ఆడుకుంటున్నారు నా ఇంట్లో నేను ఉన్నానుగా నాకు షూటింగ్ ఉందో లేదో నా బతుకు నేను బతుకున్నానుగా ఎందుకు నన్ను పిలుస్తున్నారు ఎందుకు వద్దంటున్నారు ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు అక్కడిక్కడికి రమ్మంటారు వీళ్ళు నీ గురించి బ్యాడ్గా మాట్లాడారు వీళ్ళు నేను వద్దన్నారు అని ఎందుకు ఇలా నన్ను బాధ పెడతారు ఏంటి అంటే మళ్ళీ మొన్న అంటున్నారు వాళ్ళతో పాటు ఫేస్బుక్ స్టార్ అనే ఒక అతను వాళ్ళ వైఫ్ ఉన్నారట వాళ్ళ వైఫ్ కి నేను నచ్చనట వాళ్ళ వైఫ్ చెప్పిందంట స్వాతి వద్దు అన్నప్పుడు ఆమెని వద్దనొచ్చు కదా నన్ను వద్దన్నారు కదా మరి ఆమెతో వీడియోలు చేసుకోవచ్చుగా మళ్ళీ సత్యకి నాతో వీడియోలు చేయడం కావాలి బాలు అయితే అసలు నాతో వీడియోనే చేయడు అట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ గురించి చాలా ఉన్నాయి అట్లా ఎన్నోసార్లు నన్ను ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు పెట్టారు కానీ ఏ రోజు మా ఆయనకి కూడా తెలుసు వీళ్ళ ఇబ్బందులు బాధలు పెట్టారని కానీ ఏ రోజు నేను బయటకు వచ్చి ఏది చెప్పలే వాళ్ళ గురించి మీడియా ముందుకు వస్తే స్వాతి టీము మేము స్వాతిని ఆదరిస్తాం అన్ని అబద్ధాలు ఆడతారు వాళ్ళ టీంలో లో ఏ రోజు నన్ను చేర్చుకోలేదు వాళ్ళ గ్రూప్ లో నన్ను ఏ రోజు చేర్చుకోలేదు ఎప్పుడు నన్ను బ్యాడ్ గా చూస్తారో ఎవరైనా కనిపించినా నా గురించి బ్యాడ్ గానే మాట్లాడతారు ఏమంటే మజాక్ అంటారు ఏంటి మజాక్ ఒక మనిషి గురించి బ్యాడ్ గా అవతల వాళ్ళకి చెప్తూ దాని మజాక్ అని ఎట్లా అంటారు అట్లా చాలా నాకు బాధ పెడతారు వాళ్ళు సో అది మీరు నెక్స్ట్ ఎవరు అదే కదా ఇప్పుడు నేను ఆ బర్త్డేకి ఎందుకు వెళ్ళాను అంటే ఎప్పుడు నన్ను ఎవరు పిల్లలే కలిసి ఉండేది లేదు అన్న ఫీల్ తోటి అందులో లల్లీకి నేను ట్రస్ట్ చేసిన కాబట్టి వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నా నాకు అంత కంఫర్ట్ నేను వచ్చేసిన ఆమె కూడా అదే బాధపడింది అతను నువ్వు ఫుడ్ దేనికి వచ్చో దేనికి వెళ్ళిపోయి ఉంటే పర్లేదు యూ పీపుల్ ఎంజాయ్ అనేసి నేను వచ్చేసిన ఇంకా అది దానికి నువ్వు పెద్ద గొడవ మరి ఇలా వైజాగ్ సత్య ఇట్లా చాలాసార్లు చేశాడు బట్ అప్పుడు నేనంతా గొడవ పడలేదు కదా దాని గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడి అసలు నీకు షూటింగ్లు ఇప్పించను నీకు షూటింగ్కి రానియను పెద్ద బాస్ నేను తీసుకొనియను అంటే ఫస్ట్ రాకేష్ మాస్టర్ చేశారు మెన్షన్ హౌస్ మై హౌస్ అది నేనే చేసిన ఆ నన్నే కావాలని పిలిచారు తర్వాత పెద్ద బాస్ వాళ్ళే కావాలని హైలైట్ పేమెంట్ హైయెస్ట్ పేమెంట్ నాకే ఇచ్చారు నెక్స్ట్ ఇది పెద్ద బాస్ టూకి ఈయన పక్క నుండి సత్య ఇట్లాగా పేమెంట్ మొత్తం కోసేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వని వాళ్ళకి డిమాండ్ చేశాడు వాళ్ళు అట్లాగే మరి చేశారు అట్లా జరిగింది పక్కన ఉంటూ పోటు పొడవడం అంటారా దీన్ని అట్లా మళ్ళీ కో కోరు అసలు మాయ షాక్ అవుతున్నాడు ఎప్పుడు ఎవరితో మాట్లాడవు అలాంటిది ఎందుకు అంటే మరి ఏం మంత్రం వేసాడు ఏం మాయ చేశాడు వైజాగ్ సత్య తెలీదు నేను చెప్పా కదా రెండు పాయింట్స్ ఒకటి ఏంటంటే నాకు ఏదో ఒక పక్కన ఒక మనిషి తోడు షూటింగ్ పీపుల్ ఎవరైనా తోడు ఉంటే ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటది ఇంకోటి ఇప్పుడు ఒక అబ్బాయితో కలిసి తిరిగితే ఏదో తప్పుగా తన వల్ల నాకు ఆ ప్రాబ్లం లేదు లైక్ ఆ బ్రదర్ నన్ను ఎప్పుడేమన్నాడు అది ఒకటి అనమాట ఈ రెండు కారణాలతోటి ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను కదా ఊరికే సరదాగా ఈ కృష్ణకాంత్ పార్దేర మీడియాని వెళ్తున్న అక్కడ కూడా ఆయనే మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు అయిపోయింది అంత పదాన్ని లా లాక్కొచ్చేస్తాడు ఇప్పుడు ఎవరైనా లో వచ్చి మాట్లాడతా తను గంట మాట్లాడతాడు తదు ఫైవ్ మినిట్స్ లో కథం చేయండి అయిపోయింది ఇంకా అంటాడు అనే మాట్లాడద్దా ఇంకా అట్లా చాలా టార్చర్ టార్చర్ సో ఇప్పటికే బయటకు వచ్చారని అనుకుంటున్నా ఇదే డెఫినెట్లీ వచ్చేసా బయటకి అందుకే ఇక్కడికి వచ్చాను కదా ఏ మళ్ళీ వెళ్ళా మళ్ళీ వెళ్ళా మళ్ళీ సో ఏదైనా సరే బైజ్ అంతా ఇవి ఓకే ఈ వీడియో చూసిన తర్వాత సత్య గారు ఏమనుకుంటా పర్వాలేదు నేను ఏమనుకున్నానంటే నిన్న మీరు నన్ను ఇంటర్వ్యూ కడిగినప్పుడు సత్య కూడా వస్తే బాగుండు అనుకున్నా అంటే ఇప్పుడు సత్య ఇక్కడ నేను ఇక్కడ మీరు మధ్యలో ఇప్పుడు తను నా గురించి వీడియో చేసి పెడుతున్నాడు కదా నేను కూడా అడుగుతా ముఖ మీద నువ్వు నా గురించి వీడియో చేసి పెట్టినావు దాంట్లో ఎంత నిజముందు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు నేను కూడా నీ గురించి నిజాలు చెప్ప అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అట్లా ముఖం మీద మాట్లాడుకుంటే ప్రజలకి కూడా తెలుస్తుంది తను రాడు మాట్లాడు కదా అట్లా అని చెప్పేసి నేను అదే అనుకున్నా అట్లయితే బాగుంటది కదా తన వర్షన్ ఏంటి నా వర్షన్ ఏంటి నేను అట్లే అనుకున్నా కానీ అట్లా మరి వైద్య సత్య ఇట్లా మాట్లాడాలి మీద ఇలా అవుతుంది కదా మీరు వచ్చి మాట్లాడేది అంటే ఆయన రారు డెఫినెట్ గా రారు ఎందుకంటే ఆయన వెరీ పాజిటివ్ పర్సన్ అన్నట్టు తెలుసు అందరికి సో అది బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కడ ఒక దగ్గర స్టాప్ అయిపోతుంది ఎక్కడ కన్వర్సేషన్ అనేది ఎక్కడో దగ్గర మనం దొరికిపోతాం ఆడియో కాల్స్ ఉన్నాయి మీ దగ్గర ఆడియో కాల్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి సో మేబీ దానికైనా భయపడవచ్చు లేకపోతే ఆయన రావడానికి ఇష్టపడరు నేను అందుకేనే అన్నా మీ మిమ్మల్ని అయితే తీసుకుంటాను మేడం ఆయన రారు అని చెప్పి సో ఏదైనా సరే వైద్య సత్య గురించి తెలుసుకోవాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది అండ్ బై స్వాతి నాయుడు గారికి గట్స్ బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పి బయటకు వచ్చారు చాలా వరకు వాళ్ళలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు కూడా ఉంటాయి దేనికి వాళ్ళ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు ఆ రోజు అప్పుడప్పుడు పబ్బుకి వెళ్ళినప్పుడు అబ్బాయి తోడు వస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అబ్బాయిలతో మాట్లాడతారు నేను ఎవరితో మాట్లాడినా అట్లనే కూర్చుంటాను జస్ట్ ఎవరైనా వచ్చి మాట్లాడినా మాట్లాడను ఫోటో అంటే ఇస్తా అంతే సత్యనగర్ నుంచి ఇంత బ్యాడ్ మాట్లాడుతున్నాడు కదా నువ్వు నాతో పాటు పబ్బుకు వస్తావు కదా ఈ రోజున నేను ఎవరితోనే మాట్లాడినా చెప్పు అంటే వాళ్ళ పక్కన ఉన్నాడు కదా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడదు ఏమో నాకు తెలీదు నేను చూడలేదు ఆ నేను ఉన్నప్పుడైతే ఎవరితో మాట్లాడలేదు ఇదే ఆన్సర్ లేదా ఆమె మంచి ఆవిడ ఎప్పుడు ఎవరితో మాట్లాడేదని చెప్పొచ్చు కదా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడతారు అక్కడ వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసినా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడతారు అట్లా అది కూడా రికార్డ్లో ఉన్నట్టుంది వాయిస్ రికార్డ్లో ఉన్నట్టుంది అట్లా అబద్ధాలు ఆడుతున్నారు పెట్టండి పర్లేదు దాంట్లో తప్పేముంది గొడవ అయింది మాట్లాడుకుంటున్నారు కదా ఈ రోజు నాకు జరిగింది రేపు ఇంకెవరికన్నా జరగవచ్చు ఇంకేదైనా గొడవలు అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు ఒక మనిషి ఏంటి అనేది తెలియాలి కదా ప్రపంచానికి అయితే అట్లా మాకోసం గురించి బయటకు చెప్పడం జరిగింది ఊపిలో పడకూడదు ఎప్పుడైనా మీరు నేనేమంటానంటే అరే బాబు సరే నాకు షూటింగ్లు ఇవ్వండి నేను కూడా మనిషినే బోల్డ్ చేస్తే ఏమైంది ఏదైతే అది కూడా ఇండస్ట్రీ పీపులే కదా చేపించింది నాతో ఏదో నేను ఏదో పెద్ద ఇదిలాగా పక్కన పెడితే ఎందుకు అట్లా ఎందుకు ఇప్పుడు చాలా మంది మూవీస్ లో కూడా చేస్తారు కదా ఎందుకు నాకు మంచిగా షూటింగ్స్ ఉంటే ఇప్పుడు మనం షూటింగ్ పీపుల్ కి ఎట్లుంటది అంటే రోజు ఏదో ఒక షూటింగ్ లో బిజీగా ఉండాలి అయ్యో సీరియల్ సోలా అసలు నన్ను ఏదో నేను వింత జీవి లాగా చూస్తారు వింత వేరే వేరే దేశం నుంచి వచ్చిన వేరే గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తారు అంటే ఫుల్ డిఫరెంట్ జోనర్ లాగా చూస్తారు సి ఒక యాక్టింగ్ అన్నప్పుడు రొమాన్స్ ఇచ్చినా చేస్తాము ఏది ఇచ్చినా నార్మల్ ఇచ్చినా చేస్తాము మీరు అన్నారు కదా వేరే జీవిలో చూస్తారని ఇప్పుడు సీరియల్స్ లో చేసే వాళ్ళు ఇంతకు ముందు పాయింట్స్ లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు అసలు సన్నీ లియోన్ కి తీసుకొచ్చి హార్తలిచ్చి మన తెలుగు ఇండస్ట్రీలో మూవీస్ లో మెయిన్ లీడ్ పెట్టి ఐటమ్ సాంగ్స్ పెట్టి ఇది చేశారు మరి అప్పుడు నేనేం పాపం చేసా నేనేం తప్పు చేసిన నన్ను ఎందుకు ఇట్లా పనిష్మెంట్ లాగా షూటింగ్స్ లేకపోతే ఎంత నేననే కాదు చాలా మంది షూటింగ్స్ కావాలన్నప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటారు ఎందుకు మంచిగా షూటింగ్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళ లైఫ్ ప్రపంచానికి తెలియకూడదు అని కెమెరా ముందుకి రారు అట్లా ఏం లేదు ఇప్పుడు మనం ఉన్నాం కెమెరా ముందు వస్తాం దీనివల్ల మనకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా మంది బ్యాడ్ గా మాట్లాడతారు గుడ్ గా మాట్లాడతారు మన లైఫ్ అంతా ఇట్లా ప్రపంచం ముందు ఉంటాయి దానికంతా యాక్సెప్ట్ చేసి ఇంత డేర్ చేసి వచ్చిన తర్వాత అసలు బోల్డ్ చేయాలంటే చాలా డేర్నెస్ ఉండాలి అంత మంది ముందు అట్లా కంటెంట్ మనకి నచ్చుతుందా లేదా మనకి ఇష్టం ఉందా లేదా అయినా కూడా చేస్తున్నా అనేది దట్ ఈస్ సో గ్రేట్ యు హ్యావ్ టు యాక్సెప్ట్ సో అందరు చూస్తారు ఎంజాయ్ చేస్తారు మళ్ళా ఎందుకు నా గురించి ఇట్లా బ్యాడ్ గా చెప్తే నాకు ఒక మనసు ఉంటది నాకు బాధ అవుతుంది కదా అట్లా సో మంచిగా షూటింగ్స్ వస్తే అంటే నాకు ఒక కోరిక ఉంది నా లాస్ట్ బ్రీత్ దాకా మంచిగా ఎంటర్టైన్ చేస్తూ షూటింగ్లు చేస్తూ ఉండాలి అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి డైలీ షూటింగ్స్ చేయాలి చిన్నదా పెద్దదా ఏదో ఒకటి అట్లా ఫేమ్ అవ్వాలి జనాలకి బాగా ఎంటర్టైన్ చేయాలి అదొకటే నా గోల్ ఇంకేం లేదు అది మాకు ఇప్పుడు మీరు చేసేది కాకుండా జనరల్ గా మీకు ఎటువంటి క్యారెక్టర్ వదినా క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ ఇటువంటివి చేస్తారు మీరు చేస్తారు కదా ఏదైనా చేస్తాను కానీ వాళ్ళు ఇవ్వరు అన్ని ఇట్లా రొమాంటిక్ రొమాంటిక్ వే ఇస్తారు ఎక్కడ ఏ షూటింగ్ అయినా అసలు నిజంగా సారీ కట్టిస్తారు కానీ ఏ రోజు పైట వేసుకో ఉండదు సారీ తీసిన సీన్సే పెడతారు నాకు అర్థమయ్యేది కదా ఎందుకు చీర కట్టిస్తారు ఎందుకు ఇప్పిస్తారు ఫస్ట్ లో అనుకునేదాన్ని నవ్వుకునేదాన్ని నాకు నేను ఎందుకు డ్రెస్ చేసుకోమంటారు ఎందుకు ఇప్పమంటారు వీళ్ళకి ఏంది ఇది అనేసి అనుకునేదాన్ని కట్ చేసి చూస్తే ఆ వీడియోస్ అన్ని ఫుల్ వైరల్ అయిపోయినాయి ఆ లే దేవుడు ఎట్లా రాసి ఇట్లా రాసిందేమో నాకు ఇట్లా ఫేమస్ అవ్వాలని అంతే తప్ప పర్టికులర్ గా నాకు ఇలాగే ఉండాలని ఏం లేదు బయట ఐ ఫీల్ సో షై కెమెరా ముందు నేను ఎట్లుంటానా బయట ఐ ఫీల్ సో షాయ్ నన్ను అడుగుతా లక్ష్మీకి అడుగుతుంది అండి ఇంటి దగ్గర నువ్వు నిక్కర్లు వేసుకుని తిరుగుతుండ అయ్యో అక్క లేదక్క ఫుల్ డ్రెస్ అదేంటి అట్లా అంటే అక్క నాకు సిగ్గక్క అంటే అదేంటి కెమెరా ముందు అట్లుంటావు బయట ఎట్లుంటో ఏంటి ఇప్పుడు ఏదైనా పబ్కకి వెళ్ళాలన్నా కూడా ఏదైనా డ్రెస్ వేసుకోవాలంటే ఐ ఫీల్ షాయ్ ఇంటి దగ్గర కానీ అంద పబ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది అయ్యో మన డ్రెస్ ఏంటి ఊరేలాగా ఉంది కానీ ఏంటంటే ఐ ఫీల్ షాయ్ ఎవరు నమ్మరు అసలు ఇంటి దగ్గర కలిసినప్పుడు ఎవరైనా మాట్లాడితే అదేంటి స్వాతి గారు అసలు ఫోన్ ఎత్తారు మెసేజ్ కి రిప్లై ఇవ్వరు అంటే చెప్పండి ఏం మాట్లాడాలి అంటే అంతే ఎంటర్టైన్మెంట్ చేయడము అది కూడా ఏం లేదు అంత లైఫ్ సప్పసప్పగా ఉంటది కెమెరా ముందు అంత మసాలా ఉంటది తప్ప రియల్ లైఫ్ ఏం లేదు మసాలా అసలు ఎవరైనా అబ్బాయి వచ్చి ఫోటో దిగి మేడం మేడం ప్లీజ్ చెయ్యండి మేడం వద్దండి నేను ఇట్లా ప్లీజ్ మేడం చెయ్యండి అంటే అప్పుడు ఏదో తప్పదు ఇట్లా అంతే తప్ప రియల్ లైఫ్ లో నాకే కొత్తగా అయ్యో ఒక రోజు ఏమైంది పబ్బుకి వెళ్ళినప్పుడు ఉప్పల్ బాలు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు ఆ రోజే పరిచయం అనుకుంటా హాయ్ స్వాతిగర్ అన్నాడు అంతే ఇంత పెద్ద ఫైట్ చేశాడు బాలు ఆమెతో ఎందుకు హాయ్ చెప్పినో ఆమెని మొత్తం గుంజేసుకుంటుంది మొత్తం నాశనం చేసేస్తుంది అన్న ముందే చెప్తున్నాడు నా గురించి ఇంత బ్యాడ్ నాడు ఇంత కళ్ళలో నీళ్ళు వస్తే వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చిన నేను మళ్ళీ నాతో ఏమంటే మీ ఆయన నా మొగుడే నీ మొగుడు కాదు మీ ఆయన నా మొగుడే బావా మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇట్లా రొమాంటిక్ ఇట్లా తీద్దాం అట్లా తీద్దాం అదిద్దని బావా ఇట్టనే మాట్లాడతాడు నీ పర్సన్ నీ నీ హస్బెండ్ కాదు కాని వాడినే హాయ్ చెప్తే నువ్వు ఇంత ఫైట్ చేశావు మరి నాకున్న ఒక్కటే మొగుడు దొరికాడు నాకు ఎవరు దొరకక ఆ మొగుడికి నువ్వు ఇలా మాట్లాడితే నా కానీ నేను సర్లే అనుకున్నాను విజయవాడ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్ ఎవరో వచ్చి మాట్లాడితే ఫుల్ గొడవ నువ్వు ఎట్లా మాట్లాడుతావు స్వాతి దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళు వాళ్ళతో ఎందుకు మాట్లాడు లాక్కుని వెళ్ళిపోతాన్ని ఏంది బాలు ఇంత గలీజ్గా మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను అంటే వాళ్ళ వాళ్ళు మనతో మాట్లాడకూడదు ఎవ్వరు నా మొగుడు మాత్రం వాళ్ళతో మాట్లాడవచ్చు ఇది ఎక్కడ న్యాయం అసలు నాకు అర్థం కాదు ఫస్ట్ సాతి నాయుడు మా గురించి పోట్లాడుతుంది మొగుడు అంటే సరే మా ఆయన నాతో ఎప్పుడు ప్రేమగా ఉండడు రొమాంటిక్ ఉండడు అయినా ఏదో ఒక హస్బెండ్ అయితే ఉండాలి కదా అంటే నా లైఫ్ లో ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళతోటి కొన్ని రోజు అంటే ఒంటరిగా ఉండడం నేను అలవాటు హ్యాపీ ఒకసారి బాయ్ ఫ్రెండ్తో ఉండడం స్టార్ట్ అయినాక లైఫ్ లో వాళ్ళు సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే ఏదో తెలియని వెళుతి మరి ఇన్ని రోజులు ఒక్కదాన్ని ఉన్నాను కదా కానీ ఒక పర్సన్ తో కలిసి ఉండడం స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిగా అసలు ఉండలేం ఐ నో దట్ ఫీలింగ్ అందుకే ఒకప్పుడు నా దగ్గర చాలా క్యాట్స్ ఉండాయి ఇలా ఎవరో వస్తారు మోసం చేసి వెళ్ళిపోతారు వద్దు అని నా లైఫ్ నేను క్యాట్స్తో ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని ఇరవై ముప్పై క్యాట్స్ ఉండేవి పద్దాక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చేది త్రీ మంత్స్ ఉండడం గగనం ఒక ఇంట్లో నేను ఇక్కడ అక్కడ అక్కడ క్యాట్స్ మాత్రం ఎప్పుడు వదల్ల ఇక నేను ప్రెగ్నెంట్ అయినా కూడా వదల్లా మేము ఇల్లు కడుతున్నప్పటికీ ఇంకా తర్వాత మా హస్బెండ్ చెప్పాడే క్యాట్ రావద్దు ఇంట్లోకి మొత్తం మొత్తం గలీజ్ గలీజ్ చేసేస్తున్నాను అని అట్లా అనమాట అందువల్ల ఏంటంటే ఒక పర్సన్ తో ట్రావెల్ చేయడం స్టార్ట్ అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయేసరికి సడన్ గా మన లైఫ్ వెలితిగా అయిపోద్ది నిజంగా చెప్పాలంటే చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటున్నారంటే ఉంటున్నారు అంతే లవ్ ఉందా లేదా పక్కన పెడితే ఏంటంటే కొన్ని కలిసి ఉండాలి తప్పట్లేదు అట్లా అంతే తప్ప దట్ నో లవ్ నథింగ్ మా ఆయనకి ఎన్నోసార్లు చెప్తా మంచిగుండు ప్రేమగా ఉండు మాట్లాడు ఆయన ఎప్పుడు అరుస్తాడు కోపడతాడు ప్రేమగా ఉండాడు ఎన్నిసార్లు బాలికల్లోకి లేడుస్తా ఏడుస్తా కనీసం వచ్చి ఓదార్చాడు మళ్ళీ నేనే కళ్ళు దూడుచుకుంటు మా పాప వస్తుంది ఏమైంది అమ్మా డాడీ తిట్టాడు మాయన్నే ఏ ఆపు మమ్మీ నేమనుకో అంటది మా బాబా చిన్న పాప త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది నాకు వేసారా స్కూల్ నర్సరీ ఇప్పుడు వెళ్తుంది మంచిగా రోజు వస్తుంది మమ్మీ తమ్ముడు చెల్లి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని బా ఈగర్లీ తను వెయిటింగ్ అనమాట బాగా తను బాగా తను బాగా వెయిటింగ్ నేను దగ్గరుండి చూసుకుంటా వాళ్ళకంటది చాలా చూడాలి దేవుడి దయా రెండు కావాలి లైఫ్ లో షూటింగ్స్ ఒకటి ఇంకొక బేబీ ఒకటి ఎన్నో ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నా ఎంత తిరుగుతున్న హాస్పిటల్స్ చుట్టూ అవ్వట్లేదు అదే థ్యాంక్ యూ తర్వాత విన్న తర్వాత మీరు ఏమనుకుంటారు ఏదైనా సరే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒకటి చేసి ఉంటే ఈ రోజు అంటే ప్రతి దానికి నవ్వుతూ మాట్లాడి కూల్గా చెప్పడం గట్టిగా గొడవలు పడకుండా కూల్ గా చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా అదే రిపీట్ చేస్తూ ఒక మనిషిని బాధ పెట్టేలా మాట్లాడుతూ అట్లా ఇట్లా అది వాళ్ళది వాళ్ళిద్దరిది సో ఇంత ఇంకా ఫ్యూచర్ ని ఇటువంటి ఇటువంటివి రిపీట్ చేసుకోవద్దు అని డెఫినెట్లీ సో మీరు పీస్ఫుల్ గా ఆడండి మీ లైఫ్ ని పీస్ఫుల్ గా పెట్టుకోండి ఇప్పటివరకు ఇట్లాంటివి ఏం లేవు కదా సో ఇదనమాట సో ఎప్పుడు కూడా స్వాతి నాయుడు గారిని ఒక కోణంలో చూసావు ఈ రోజు కొంచెం గొడవల్లోకి లాక్కొచ్చాం మనం అండ్ వైజాగ్ సత్య అండ్ ఉప్పల్ పాలు గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళ గురించి తెలియాలి అని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది సో మరిన్ని వీడియోస్ తో మేము ముందుకైతే వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ